हरि अस्मत् गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमन् नारायण शरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। हरि ओम। परम पूज्य भागवतोत्तम ఈనాడు మనము నిన్నటి దాకా సేవించినటువంటి ఆత్మ అతిక్రమణము మొదలుకొని ఆత్మతత్వాన్ని తెలిపేటువంటి సూత్రాలు వాటి అతిక్రమణాన్ని మనం సేవిస్తూ ఉన్నాం. సామాన్యమైన విషయాలైతేనేమో మనం అట్లా దాన్ని ఎలాగా స్పృశిస్తూ వెళ్ళిపోవచ్చు, కానీ ఈ ఆత్మతత్వం అనేది ప్రధానంగా మనము తెలుసుకొని జీవన విధానాన్ని నిర్ణయించుకోవలసినటువంటి అధికరణం విషయం కనుక దీన్ని కాస్త వివరంగా చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రకృతి గురించి మనకు అనేక రకమైన వైజ్ఞానిక విశేషాలు అత్యంత వైభవంగా మనం ఈనాడు సేవిస్తూనే ఉన్నాం. బ్రహ్మసూత్రాలు నిర్మించిన నాటికి ఈనాటికి ప్రకృతి రహస్యాలు కనుక్కోవడంలో మేధావులైన జిజ్ఞాసులు ఇంత కృషి చేసి మరింతగా అద్భుతమైన రీతిలో మనకి ఈనాడు ఆవిష్కరించడం జరుగుతోంది. కనుక ప్రకృతిని గురించి ఎక్కువగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. శాస్త్రము పరిషత్తులు ఏం చెబుతున్నాయో వాటిని మాత్రం తెలుసుకోవడమే ఆ అంశానికి సంబంధించిన వరకు ఉన్న విషయం. ఇక పరమాత్మతత్వం అనేది అది వాడి అనుగ్రహాన్ని బట్టి మనకి సాక్షాత్కరిస్తుంది. ఎంత సాక్షాత్కరించినా వాడు ఒకడు ఉన్నాడు, మన వెనుక నడుపుతున్నాడనేటువంటి ఒక విశ్వాసం ఉంటే చాలు, అది మన జీవితాన్ని ముందుకు నెట్టుకపోతోంది. కనుక వీలైనంత వరకు దాన్ని తెలుసుకోవడం అవసరమైన దాని విశేషంలో అంతగా మనం శ్రమపడాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. కానీ ఆత్మతత్వం అనేటప్పటికీ మనకు బయట ఉన్న ప్రకృతి తత్వం తెలుస్తున్నా అసలు ఆత్మతత్వం స్పష్టంగా తెలియాలి. కనుక ప్రధానంగా ఆత్మను గురించి జరిగిన పరిశోధనల్లో ప్రాచీన కాలం నుంచి నేటి దాకా ఏ సిద్ధాంతాలు ఏ రకంగా వాళ్ళు ఇలా చెబుతూ వచ్చారో వాళ్ళ వాళ్లకు అందినంత వరకు జ్ఞానాన్ని లోక ఉపకారం కోసం వాళ్ళు అందిస్తే దాని మీద మరింత మెరుగులు దిద్దుతూ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు సిద్ధాంతకర్తలు ఆచార్యులు మనకు అందిస్తూ వచ్చారు. ఇలా అందించినటువంటి దాదాపు అత్యాధునికమైనటువంటి
సిద్ధాంతం విశిష్ట అద్వైత సిద్ధాంతం కనుక ఈ విశిష్ట అద్వైత సిద్ధాంత ప్రకారం ఆత్మ స్వరూపం ఏమిటి అనేది విస్తృతంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జీవితం అంటే మనకి అందుబాటులో ఉన్నంత వరకు బయటి ప్రపంచంతో లోపటి ఆత్మకు సంబంధం కలిగి ఉండడమే. అదే అంశాన్ని ఉపనిషత్తు ఒక చోట చెప్తోంది. జీవితం యొక్క రహస్యాన్ని విప్పుతూ యథా నద్యః స్యందమానాః సముద్రం ఆపః గచ్ఛంతి అని. యథా నద్యః స్యందమానాః సముద్రమాపః గచ్ఛంతి. ఆ జీవితాన్ని గురించి చర్చిస్తున్న ఉపనిషత్తు ఒక పోలిక చెప్పింది. నదులు ఎలాగైతే ఎక్కడో ప్రారంభమై మునుముందు ఎన్నెన్నో ప్రాంతాలు స్పృశిస్తూ ముందుకు నడుస్తూ ఉంటే ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా దాని లక్ష్యం స్యందమానాహ అంటే పారుతున్నటువంటి నీరు నదులు సముద్రం ఆపహ గచ్చంది. చివరికి సముద్రాన్ని చేరుకుంటారు కదా, సముద్రం చేరుకోవడమే లక్ష్యం వాటికి. అంటే ప్రకృతిలో ప్రతి చలనము కలిగిన వస్తువునికి ఒక లక్ష్యం అంటూ ఉంది. ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవడమే జీవితం యొక్క ముఖ్యాంశం. ఆ నదులు బయలుదేరి ఎక్కడికి బయలుదేరాయో అవసరం లేదు, కానీ ఎక్కడికి వెళ్ళాలో మాత్రం ప్రధానం. ఆ దృష్టితో అవి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒక్కొక్కసారి నది నీరు భూమిలో ఇణికిపోతోంది, మరొక చోట పైకి ఉబికి వస్తోంది, ఇంకొక చోట పర్వతాలు అడ్డమవుతూ ఉంటాయి లేదా సుడిగుండాలు వెళుతుంటాయి. వీటిని అన్నిటినీ కూడా తట్టుకుంటూ అవి మళ్ళీ ముందుకు నడుస్తుందే తప్ప సముద్రము నీటితో చేరేదాకా ఆగకుండా వెళుతుందే తప్ప ఎక్కడ ఆగిపోదే. అలాగే జీవన విధానం కూడా అంతే అంటుంది ఉపనిషత్తు. ఇది ఒక ప్రయాణం జరుగుతున్న సందర్భంలో ప్రయాణం చేస్తుంది ఆత్మ. ఈ ఆత్మ ప్రయాణానికి అనుకూలమైనటువంటి రకరకాల వెహికల్స్ని రకరకాల శరీరాలుగా వాటిని తీసుకుని ముందుకు వెళ్ళినా దీని లక్ష్యం ఏమిటి? అసలు ఎందుకు ఈ శరీరంలోకి ఈ ఆత్మ చేరుకుంది అనేది ఇక్కడ ప్రధానం కనుక ఆ నదిలాగే ఒక లక్ష్యం పెట్టుకొని పోవాలి. లక్ష్యం అనేది కేవలం ఈ సుడిగుండంలో తిరుగుతూ ఉండడమేనా? కాకపోతే ఇంకా ముందుకు వెళ్ళి ఎక్కడో ఒక చోట ప్రయాణం ఆపగలిగేటువంటి స్థితి ఉందా అని దృష్టి పెట్టుకున్న నది కూడానట అది ప్రవహిస్తున్నప్పటికీ దాని లక్ష్యం ఒక చోట ఉన్నప్పటికీ అది చేసే పనుల్లో తాను ఏ ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉందో అక్కడ తాను చేయాల్సిన ధర్మాన్ని చేస్తూనే పోతుంది. తాను ప్రవహించిన ప్రాంతాల్లో దాహం దప్పితో ఉన్న వాళ్లకు తాగడానికి నీరు ఇస్తూ ఉన్నది, పంటలు పండించుకోవడానికి నీరు ఇస్తూ ఉన్నది, రకరకాల ఉపయోగాలకు ఉపయోగపడుతూనే ఉన్నది. తన తీరంలో తన ఒడ్డులో ఉన్న వాళ్ళకు తన సంబంధం కల వాళ్ళకి తన వంతు కృషి చేస్తూనే ఉన్నది. చేస్తున్నప్పటికీ లక్ష్యం మాత్రం తాను ఎక్కడికి చేరాలో అక్కడికే
నడుస్తూ ఉంది అని ఉపనిషత్తు ఒక అద్భుతమైన ఉదాహరణ మనకి ఇచ్చింది. ఆ రకంగా చూసినప్పుడు ఈ జీవితంలో మనం ఎక్కడో ఉంటున్నాం, ఎక్కడికో వెళ్తున్నాం, ఎన్నెన్నో ప్రాంతాలు తిరుగుతున్నాం, ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాం, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, సుఖాలు దుఃఖాలు మంచి చెడు ఎన్ని వచ్చినా వీటన్నిటికీ ఏమిటి కారణం, దీని లక్ష్యం ఎక్కడా అనేది తెలుసుకోవడం చాలా అవసరం. కనుక దానికి సంబంధించిన పరిశోధననే మన ఋషులు ఆనాటి నుంచి ప్రారంభించి ఈనాటి ఆధ్యాత్మిక వేత్తల దాకా కూడా దాని మీద పరిశోధన చేస్తూ ఉన్నారు. కనుక ఆ ఆత్మతత్వాన్ని స్పష్టంగా తెలుసుకొని దాని లక్ష్యమేమిటో తెలుసుకొని ఆ తెలుసుకుంటూనే నది తాను తన తీరంలో ఉన్న వాళ్ళకి ఎలాగైతే తన వంతు కృషి చేస్తుందో అలాగే సమాజంలో ఉంటూ తాము చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూనే అందులోని మునిగి తేలకుండా లక్ష్యాన్ని చేరుకోవడం చాలా అవసరం అనేది చెబుతుంది ఉపనిషత్తు. అందువల్ల ఇది మనకి ఆత్మ స్వరూపానికి ఇందులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ ఆత్మ పరమాత్మకు సంబంధించిందా, అసలు పరమాత్మకు ఆత్మకు సంబంధం ఏమిటి, ఈ పరమాత్మ ఈ ఆత్మల శరీరంలో ఎందుకు చేశారు, ఈ శరీరాలు రకరకాల ఆత్మలకి రకరకాల శరీరాలు ఎందుకు ఇస్తూ ఉన్నారు, అలాగా ఇవన్నీ ఈ పాపము పుణ్యము ఇవో కర్మలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఏమిటి పరిస్థితి, ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఈ ఆత్మ ప్రకరణంలో చాలా విశేషంగా చర్చ జరుగుతూ ఉంది. బ్రహ్మసూత్రాల్లో ప్రధానంగా మనకు శ్రీ భాషల్లో మరింత వివరణ ఉంటుంది కనుక అందులో ఉండే అంశాల్ని కొద్దిగానైనా దృష్టిలోకి తేవడం కోసం మేము ఈ ఆత్మ అధికరణాన్ని అంటే దీన్ని ఆత్మ అధికరణం మొదలుకొని ఆత్మతత్వాన్ని చెప్పగలిగేటువంటి అన్ని అధికరణాల్లో ఉండే విశేషాలు కాస్త ప్రశాంతంగా వీలైనంత వరకు స్పష్టంగా చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇంతవరకు మనకు ఆత్మ ప్రకరణంలో మొదట ఆత్మ అనేది నిత్యమైనదని జ్ఞాన స్వరూపమైనదని చెప్పుకుంటూ ఆ నిత్యమైన ఆత్మ అది జ్ఞా అధికరణంలో జ్ఞాతృత్వం కలది అనేది నిర్ణయించుకున్నాం. అంటే ఆత్మ జ్ఞాన స్వరూపం అని అలాగే జ్ఞానము గుణముగా కలదని ఇది విశిష్ట అద్వైత సిద్ధాంతంలో ఆత్మకుండేటువంటి స్వరూపం. కేవలం జ్ఞానం కాదు, కేవలం జ్ఞాన గుణము కాదు, జ్ఞానం లేనివాడు కాదు, జ్ఞానం ఉన్నటువంటి తత్వం ఒకటి ఆత్మ, దానికి జ్ఞానమని గుణం ఉంటుంది. ఆ జ్ఞానానికి రెండు రకాల జ్ఞానం అన్నమాట. అన్నప్పుడు జ్ఞానం అనేది ఒకటే కదా, ఈ రెండు రకాలు ఏమిటి అనేటప్పుడు దానికే మనకి నిన్న ఉదాహరణ ఇచ్చుకున్నాం. తేజ ద్రవ్యమైన దీపము వెలుతురు ముద్దనే, దాని ప్రకాశము వెలుతురే, అయినా ఒకటేమో అది వ్యక్తిత్వంగా నిలబడి ఉంటుంది, మరొకటేమో దాని గుణంగా ప్రసరిస్తూ ఉన్నది అని ఉదాహరణిస్తూ దాని మీద చాలా సిద్ధాంతం ఉన్నది. అది ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది, ఈ ఆత్మ అనేది ఒక చోటనే ఉంటే దాని జ్ఞాన ప్రసర అంటే దానికి గుణం అనేది ధర్మం అనేది అది ప్రసరిస్తూ ఉండడం వల్ల బయట లోకల్ వస్తువులతో విషయాలతో సంబంధం ఇంద్రియాల ద్వారా కలిగేదంతా కూడా ఆ జ్ఞానమనే గుణము ద్వారా అన్నమాట. ఆ గుణము ద్వారానే మనకి రకరకాల అనుభవాలు వస్తాయి, సుఖము దుఃఖము మంచి చెడు ఇవన్నీ. కనుక అనుభవించే వాడు ఒకడున్నాడు, అనుభవించే పద్ధతి అనుభవింప చేసేది ఒకటి ఉందన్నమాట. ఈ రకంగా జ్ఞానము కలవాడు జ్ఞాత అని చెప్పడం జరిగింది. ఇది చెప్పే ప్రతి విషయం ముందు అంతకన్నా ముందు ఇదే అంశాన్ని గురించి ఇతర సిద్ధాంతాలు ఎందుకు చెప్పారు,
దాని మీద సవరింపు ఏమిటి అనేది కూడా మనం చర్చించుకున్నాం. నిన్న జ్ఞాత జ్ఞానము కలవాడు, జ్ఞానస్వరూపుడు జ్ఞాన కలవాడు అనేది రెండు లక్షణాలు కలవాడని, ఆ జ్ఞానము ఏదైతే గుణముగా ఉన్న జ్ఞానంకు ధర్మభూత జ్ఞానమని పేరు పెట్టాము. అలాగే జ్ఞానము లక్షణ జ్ఞానమే స్వరూపము కలిగిన దానికి స్వరూప జ్ఞానం అన్నాము. కనుక విశిష్ట అద్వైత సిద్ధాంతంలో జ్ఞానమునకు రెండు పేర్లు, ఒకటి స్వరూప జ్ఞానమని, రెండవది ధర్మభూత జ్ఞానమని. స్వరూప జ్ఞానం అంటే జ్ఞాన రూపంలోనే ఉందన్నమాట, మట్టి ముద్దలాగా, దాని గుణాలు వేరు. ఇది స్వరూపంతో కలిగిన దాని యొక్క జ్ఞానం స్వరూపం కలిగింది, దాని యొక్క పరిమాణం ఎంత అంటే దాని సైజు ఎంత ఉంటుంది అన్నప్పుడు అది అణువు అన్నారు. కనుక సూక్ష్మమైన అణువు స్వరూపమైన జ్ఞానం యొక్క ముద్ద లేక అది వ్యక్తిత్వ ముక్కది ఆత్మ. అలాగే విస్తృతమైన గుణము అంటే ధర్మము కలది, జ్ఞాన ధర్మము కలది, ప్రకాశంలాగా వెలుతురు లాంటిది దాని గుణము. కనుక ఇక్కడ ఆత్మ అణువు, దాని ధర్మము విభువు అంటే అంతటా వ్యాపించేది అన్నమాట. దాన్ని బట్టి మనం తెలుస్తుంది అని నిన్న న్యాయాధికరణలో విన్నాము. ఇంకా దాన్ని బాగా పరిశోధన చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మొత్తం మీద మనకు తెలుస్తుంది, ఏదైనా బయట ఉన్న అంశాలు తెలుస్తున్నాయి అంటే తెలవడానికి అది ఆత్మ యొక్క గుణము అన్నమాట, దానివల్ల తెలుస్తుంది. ఇది నిన్న దాకా ఆత్మ యొక్క మరొక లక్షణం చెప్పిన తర్వాత ఇక్కడ ఈ మనకి ఆత్మకర్త అవునా కాదా. లోకంలో కార్యాలు జరుగుతూ ఉన్నాయి, వీటన్నిటిని చేసేది ఎవరు? లేదా కర్మ అన్నప్పుడు శాస్త్రంలో పుణ్య కర్మ పాప కర్మ, ఈ శుభాన్ని కలుగ చేసే కర్మలు, అలాగే అశుభాన్ని కలుగ చేస్తూ బాధించే కర్మలు, వీటిని కూడా చేస్తున్నది ఎవరు? ఎందుకంటే ఈ పాప పుణ్య కర్మల ఫలితంగానే కదా ఈ ఆత్మ రకరకాల శరీరాల్లోకి వెళ్తూ ఉన్నది. కనుక అనుభవం కోసం, కనుక ఇక్కడ కర్తృత్వం అనేది ఆత్మకి ఉందా లేదా అనేది సమస్య. దీన్ని ఈ సమస్య రావడానికి కారణం ఏంటి అంటే అందువల్ల ఇక్కడ కర్తల అధికరణం అని మనకు 249 సూత్రం నుంచి 255 వరకు ఉన్నటువంటి ఈ మొత్తం ఈ సూత్రాల్లో 7 సూత్రాల్లో కర్తృత్వం ఆత్మకు ఉందా లేదా అనేది చర్చ. ఈ సూత్రాల సంఖ్యను మేము ఎందుకు చెప్తున్నామంటే ఇందులో మనకు అధికరణము అనేది మన ఈ గ్రంథంలో అధికరణ రీతిల అధికరణాల విభాగం లేదు. కనుక ఏ సూత్రం ఎక్కడ దాకా మనం అనుసంధించుకున్నాం అని తెలుసుకోవడం కోసం మాత్రమే నేను గుర్తుకు చెప్తున్నాం. ఇది ఇలాగా 249 నుంచి 255 వరకు ఉండేటువంటి ఈ 7 సూత్రాల్లో వీటిని కర్తృ అధికరణం అన్నారు. అంటే కర్తృత్వం అనేది ఉందా ఆత్మకి? ఎందుకు ఈ సమస్య వచ్చింది ఇక్కడ? ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకనకంటే ఈ పని చేస్తుంది ఎవరు? ఇక్కడ మనకి సాంఖ్యుల యొక్క సిద్ధాంతమును ముందు దృష్టిలో పెట్టుకుని దానికి సమాధానంగా ఈ సూత్రం ఏర్పడ్డది. సాంఖ్య మతంలో ఇంతకు ముందు మనం చాలాసార్లు చర్చించుకున్నాం, అందులో 2 తత్వాలు కదా, ఒకటి పురుషుడు, 2వది ప్రకృతి. ఆ ప్రకృతి యొక్క పరిణామాలు 24 తత్వాలు వేరు.
పురుషుడంటే ఆత్మ అనే అర్థం. దాన్ని మనకి తేలిక మాటలు చెప్పుకోవాలనుకుంటే ఆత్మ ప్రకృతి ఈ రెండు అన్నప్పుడు అక్కడ ఆత్మకుండే లక్షణాలు చెప్పేటప్పుడు సాంకేతిక సాంఖ్య సిద్ధాంత ప్రకారంగా ఆత్మ లక్షణం ఏమిటి, పురుషుడు లక్షణం ఏమిటి అన్నప్పుడు పురుషుడు చైతన్యవంతుడు, అదొక జ్ఞానస్వరూపము. దాంతోపాటు సాక్షి చూస్తూ ఉంటాడంతే. క్రియాశూన్యుడు, ఏం పనిచేయడు. ఏం పనిచేయడంటే ఏదో మొద్దు అని అర్థం కాదు, ఆయన ఏ యాక్టివిటీతో సంబంధం లేనివాడు అనమాట. అది అంటే దాని కూటస్థుడు అన్నాడు, కూటంలాగా. మనం చూడండి, మనకు ఉదాహరణ తీసుకోవాలనుకుంటే మీకు పూర్వంలో మనకు విసురురాయి అని ఉండేది, అంటే రెండు కిందికి ఏదైనా విసురుకోవాలనుకుంటే కిందికొక బండ పైకి ఒకటి, ఆ కింది దానికి ఒక మొదలు లాంటిది ఉంటుంది, అది కదలదు. పైదే తిప్పుతున్నా కొద్దీ మనకు పిండి ఏర్పడుతుంది, చెక్కి. అంటే కిందిది కదలకుండా ఉంటే దాని ఆధారంగా పైది తిరుగుతూ ఉంటే అక్కడ కావలసినటువంటి పిండి పదార్థాలు వస్తున్నాయి మనకి. అలాగే ఇక్కడ దాన్ని కూటస్థం అంటాం. ఇక్కడ పురుషుడు అంటే సాంకేతిక సాంఖ్య సిద్ధాంతంలో ఆ పురుషుడు అనేవాడు ఏమి చేయడు, కదలడు, ఉంటాడు, జ్ఞానస్వరూపుడు, ఆయనకు సంబంధం లేదు. కానీ ప్రకృతి అనేది అది జడ పదార్థం, దాని చైతన్యం లేదు. కానీ అది కదలాలంటే ఈ పురుషుని యొక్క సాన్నిధ్యంలో, అంటే ఒక దానికి ప్రేరణ అనుకోండి ఏదైనా, కానీ దానికి అక్కడ ఒక అయస్కాంతము ఇనుప ముక్క యొక్క ఉదాహరణ ఇచ్చినారు. అక్కడ అయస్కాంత క్షేత్రంలోకి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఒక ఐరన్ పార్ట్ వస్తే ఎట్లాగైతే దాంట్లో కూడా మ్యాగ్నెటిజం వచ్చేసి అది కదులుతూ ఉందో, అలాగే ప్రకృతి జడ పదార్థమైనప్పటికీ ఈ కదలకుండా క్రియాశూన్యుడైన ఏమైనా ఈ పురుషుని యొక్క ఆత్మ యొక్క సంబంధం వల్ల అది పనులు చేస్తూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, సృష్టి జరుగుతూ ఉంటుంది అనే వాళ్ళ సిద్ధాంతం. అంటే కార్యక్రమాలు చేసేది ఎవరు, కర్త ప్రకృతి మాత్రమే, కానీ అక్కడ ఆత్మ కాదు. మరి ఇక దాంట్లో సంసార బంధం దృష్టి ఏంటి, అది వేరైనా ఈ ఆత్మ యొక్క ఫోకస్ ప్రకృతిలో పడడం వల్ల ప్రకృతి కదిలినట్టుగానే ఈ ప్రకృతి సంబంధం వల్ల అది రకరకాల సత్వగుణం, తమోగుణం, రజోగుణం కలిగిన రకరకాల రంగుల కలిగినటువంటి తత్వం కనుక వాటి ప్రభావము ఈ ఆత్మ మీద, పురుషుని మీద పడి పురుషుడు మమైకమవుతాడు. దాంతో అవడం వల్ల ఏమవుతుంది, ఆ ప్రకృతి చేసే పనులే నేను చేస్తున్నాను అనుకుంటాడట. దానికి వాళ్ళొక ఉదాహరణ మరొకటి ఇచ్చారు. అక్కడ స్పష్టంగా క్లీన్గా ఉండేటువంటి ఒక స్ఫటికం ఉందనుకోండి, ప్రిజం. ఆ దాంట్లో పక్కన ఒక ఎర్రటి పుష్పం పెడితే దాని రంగు పోయి దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా, తెల్లగా ఉన్నది ఎర్రగా అనిపిస్తుంది. వాస్తవానికి రంగు పుష్పాన్ని, అలాగే ప్రశాంతమైనటువంటి జ్యోతి స్వరూపము, జ్ఞానస్వరూపం కలిగినటువంటి ఆత్మలో ప్రకృతి యొక్క ప్రభావం వల్ల ఆత్మ ఏమనుకుంటుందంటే నేనే అన్ని చేస్తున్నానని. కానీ వాస్తవానికి ఇది అనుబంధము, దానికి సాంఖ్యులు చెప్పినట్టుగా సంసారము అన్నమాట. ఇక మోక్షం అంటే వాడికి ఎప్పుడైతే ఇది నేను స్వస్థము, నాకు సంబంధం లేదు, నేను ఈ ప్రకృతి సంబంధం వల్ల సంసారంలో ఈ పనులు చేస్తున్నాను అనుకుంటున్నాను అనేటువంటి జ్ఞానం కలిగి ప్రకృతి వేరు, నేను వేరు అని వివేకం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు అదే వాడికి బంధ విముక్తి, మోక్షం అని సాంఖ్యుల యొక్క సిద్ధాంతం. దాని ప్రభావమే మనకి ఆ తర్వాత అద్వైత సిద్ధాంతంలో కొంత కనిపిస్తుంది. సరే, ఇక్కడ మనకి అందువల్ల కర్త అన్నప్పుడు ఎవరు, సాంఖ్యుల దృష్టిలో
పురుషుడా ప్రకృతియా? ఆత్మనా ప్రకృతి? అంటే ఆత్మ కాదు ప్రకృతి మాత్రమే అని నా సిద్ధాంతం. ఇప్పుడు ఈ అధికరణం రావడానికి కారణం ఏంటి అంటే ఆ సిద్ధాంతము తప్పు. కర్త అనేవాడు ఆత్మనే అనేది ఇక్కడ సిద్ధాంతం. అవుతుందా లేదా చర్చ అన్నమాట. చర్చించిన తర్వాత నిర్ణయం వస్తుంది. ఇంతకుముందు జ్ఞానాధికరణంలో కేవలం విజ్ఞానమే ఆత్మన లేదా అప్పుడప్పుడు ఆత్మ జడ పదార్థమై వైశేషికులు చెప్పినట్టుగా అప్పుడప్పుడు వచ్చేది గుణమా అని చర్చించి విజ్ఞానమే ఆత్మస్వరూపమని జ్ఞానం అనేది దాని గుణమని రెండూ దానికి ఉంటాయని జ్ఞాత అని నిన్న ఎట్లా చర్చించామో అలాగే ఇక్కడ కూడా కర్తృత్వం అనేది సాంఖ్య సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చర్చించడం జరిగింది. దాన్ని మనం మరీ థియరిటికల్గా కాకుండా మనం ప్రాక్టికల్గా మన అనుభవంలోకి అదే సిద్ధాంతాన్ని ఆలోచనలకు తెచ్చుకుంటే ఇక్కడ చూడండి, ప్రకృతి అంటే ప్రకృతి పరిణామమైన మన శరీరము అన్నమాట. పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరము ఇది ప్రకృతి. మట్టి రకరకాల కుండలుగా చిప్పలుగా తయారైతే ఈ పంచభూతాత్మకమైన త్రిగుణములు సత్త రజ తమ గుణములతో కూడుకున్న ప్రకృతి రకరకాల శరీరాల రూపంలో మారుతూ ఉంది. ఇది మనకు తెలుసు. కనుక మన శరీరము ఏంటిది? ఇది ప్రకృతి. ఈ లోపల ఉన్నదెవరు? పురుషుడు. అదే జీవుడు. ఆ జీవుడు జ్ఞానము అయినప్పుడు ఆ సిద్ధాంతాన్ని మన ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకుంటే ఈ లోపల మనం ఏ పనులైతే చేస్తున్నామో ఆ చేస్తున్న పనులు లోపల ఉన్న జీవుడు చేస్తున్నాడా పైన ఉన్న శరీరం చేస్తుందా? అది దీనిని ఆ దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటే ఇది సాంఖ్య సిద్ధాంతం అన్నప్పుడు ఆత్మ చేస్తున్నదా శరీరమా? కాళ్ళు నడుస్తున్నాయా ఆత్మ నడుస్తున్నదా? చేతులు పనిచేస్తున్నాయా ఆత్మ చేస్తున్నదా? ఇలాగా రకరకాల ఇంద్రియాల ద్వారా అంటే ఇదంతా ప్రకృతి అంతా ఎప్పటిదాకా? అంటే మనకు ఉండేటువంటి కర్ణములు కాళ్ళు చేతులు అనేటువంటి అవయవాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి ఇదంతా ప్రకృతి. ఆత్మ తప్ప మిగతా భాగమంతా మనలో ప్రకృతి. కనుక మనసు పనిచేసినా బుద్ధి పనిచేసినా ఏది పనిచేసినా ప్రకృతే పనిచేస్తున్నట్టు లెక్క. కనుక ఇక్కడ పనంతా దేని వల్ల జరుగుతుంది? ప్రకృతిలోనే. కనుక ప్రకృతి పరిణామమై రకరకాల ఇంద్రియాది జ్ఞానేంద్రియ ఇవన్నీ కలిగినవి ఏవితున్నాయో జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు అంటే జ్ఞానము ప్రసారానికి ఉపయోగపడేవి అని అర్థం. ఆ ఇంద్రియాల్లో జ్ఞానం ఉండదు. పైప్స్ ప్రసారానికి కరెంటు పాస్ అవడానికి ఉండే పైప్స్ లాంటివి అవి వాటి ద్వారా ప్రసారం అవుతుంది. కనుక ఎక్కడిది కరెంట్ ఎక్కడుంది? ఇది జ్ఞానం అనేది ఆత్మకే. ఆత్మ యొక్క ఉండేటువంటి జ్ఞానం అనేది ఈ రకరకాల ఇంద్రియాల ద్వారా ప్రసారం అవుతాయి. జ్ఞానేంద్రియాలు జ్ఞానమును ప్రసారం చేయగలిగే ఇంద్రియాలు. కర్మ యాక్టివిటీకు పురికొల్పేటువంటి ఉన్నాయే కర్మేంద్రియాలు. ఇవన్నీ కూడా ప్రకృతి అన్నప్పుడు మనం చేస్తుంది మనం ఏం పని చేస్తున్నామంటే ప్రకృతి ద్వారా చేస్తున్నాం. కనుక ఇప్పుడు కర్త ఎవరు కార్యక్రమం చేయడానికి? ప్రకృతియా లోపల ఉన్న జీవుడా? సాంఖ్య సిద్ధాంత ప్రకారము జీవుడు కూటస్థుడు అంటే అలా ఉంటాడు వాడు అంతే. ఎక్కడో గుండె లోపల అణువు వాడి యొక్క ప్రసారం వస్తువు అంతే, కదలడు మెదలడు. కనుక ఈ అయినప్పుడు కార్యక్రమాలు చేస్తుంది ప్రకృతి అనే సిద్ధాంతం. ప్రకృతి కార్యక్రమాలు చేస్తే ఎవడు ఏ పని చేసినా ఎవడు ఏ కర్మ చేస్తే దాని ఫలితం ఎవరికి ఉండాలి? కష్టపడి పనిచేసిన వాడే కదా
దాని ఫలాన్ని అనుభవిస్తాడు. లేదా తప్పు చేసిన వాడు శిక్షణ అనుభవించాలి, మంచి చేసిన వాడికి సన్మానం వానికే. కనుక ఎవడు కర్మ చేస్తాడో ఆ చేసే కర్మ చేసేవాడికి దాని ఫలం అనుభవం వానికే ఉంటుంది. భోక్త అంటాం, భోక్త అంటే అనుభవించేవాడు అన్నమాట. మరి ఇప్పుడు ప్రకృతి పనిచేస్తున్నప్పుడు అనుభవం దేనికి ఉండాలి? ప్రకృతికే ఉండాలి. నడవై ఈ జీవుణ్ణి తీసుకొచ్చి వాడి శరీరాలు పెట్టి వీడి పుణ్యం పాపం కర్మ ఇవన్నీ ఏంటి? ఇది ఒక సంశయం. కనుక ఇక్కడ అనుభవింపజేస్తున్నవాడు, జన్మలిస్తున్నవాడు, రకరకాల జన్మల్లోకి జన్మ మరణాల మధ్య తిప్పుతున్నవాడు, సంసారం ఉన్నవాడు జీవుడు అయినప్పుడు ఈ జీవుడే కర్త కావాలి. కాకపోతే వాడి ఫలితాలు ఎందుకు? ఇది మరొక సమస్య. అందువల్ల ఇక్కడ అయితే ఇక్కడ సాంఖ్య సిద్ధాంతం ఏం చెబుతోంది? కర్త ప్రకృతి కానీ భోక్త అనేవాడు ఆత్మ. అంటే పనులు ఇది చేస్తుంది, అనుభవం వాడు. వాడు అనేది దేని కొరకు? ఇది మళ్ళీ ఆ సిద్ధాంతము సామాన్యమైన ప్రత్యక్షాన్ని ప్రమాణంగా తీసుకొని మనకు కనిపిస్తున్న ప్రకృతి లక్షణాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న నిర్ణయం అది. ప్రకృతిలో మనం చూస్తున్నాము రకరకాల కార్యక్రమాలు ప్రకృతి చేస్తున్నది, వాటి ఫలితాలు ఎవడు అనుభవిస్తున్నాడు? చెట్లు పుడుతున్నాయి, పండ్లు కాస్తు, పూలు పూడుతున్నాయి, పండ్లు కాస్తుంటే ఆ చెట్లు వల్ల కలిగే పుష్పాలు ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు? అవి అనుభవించవే అనుభవించేవాడు వ్యక్తులు, జీవులు. అలాగే నీళ్లు పారుతున్నాయి, తాగేవాడు జీవి. గాలి వీస్తూ ఉన్నది, పీల్చుకునేవాడు జీవి. ఇలాగ ప్రకృతిలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం దాని ఫలితం ప్రకృతి అనుభవించడం లేదు. చెట్టు తన పళ్ళను తాను తినడం లేదు, నది తన నీళ్ళను తాను తాగడం లేదు. మరి దేనికోసం ఉన్నది? ఇది ఉన్నది కానీ, యాక్చువల్ జరుగుతుంది కానీ దీన్ని అనుభవించడానికి మాత్రమే పురుషుడు ఉన్నాడు. కనుక భోక్త. ఈ ప్రకృతి యొక్క పరిశీలన చేయడం వల్ల నిర్ణయానికి వచ్చింది సాంఖ్య సిద్ధాంతం. అయితే ఇక్కడ ఉపనిషత్ సిద్ధాంతం దానికి విరుద్ధంగా చెబుదు, అలా కాదు, ప్రకృతి జడ పదార్థం కనుక ఇవి కర్త జీవుడే, కర్తను అనుసరించే నడుస్తాడు. ప్రకృతి మాత్రమే పనిచేస్తుందంటే జీవుడు లేనిది చేయదే. జీవుడు లేనిది ఎక్కడ చేస్తుంది? అది జీవుడు లేని శరీరం పనిచేస్తుందా? కనుక ఇక్కడ ఎవడు పనిచేస్తున్నాడు ముఖ్యం కాదు, పని ఎవరు జరుగుతుంది కాదు, ఆ పనికి ప్రేరణ కలిగిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వము ఒక అధికారి, ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, యజమాని కింద ఒక సేవకుడు ఉంటే ఆ సేవకుడు పనులు చేస్తాడు. వాడు ఏది చేసినా ఎవరిని బట్టి చేస్తాడు? వాడి లోపల వాడికి ఉన్నటువంటి ప్రేరణ కలిగజేసే వాడిని బట్టి చేస్తాడు, వాడి యజమాని ఆజ్ఞను బట్టి. కనుక మంచికి చెడుకు ఎవడు అనుభవం, ఎవడు కారణం అంటే చేసేవాడు కాదు, ఎవడు చేయించాడో వాడు. కనుక ఆ రకంగా చూసినప్పుడు ప్రకృతి చేసిన ప్రకృతియే ఆత్మ యొక్క ప్రేరణ వల్ల కలుగుతుంది. కనుక కర్త జీవాత్మనే. దానికి ఉపనిషత్ సిద్ధాంతం అంతా కూడా అందులో ఉపనిషత్తులు ఇక్కడ వివరించి చూపిస్తారన్నమాట. ఇది ఇక్కడ అందువల్ల సంశయం ఏమిటి? ప్రకృతి విషయమేమో కర్త జీవుడు కర్తృత్వం ఉందా లేదా? జ్ఞాతృత్వం ఉన్నట్టే జీవుడికి కర్తృత్వం ఉందా లేదా? జీవుడు కేవలం భోక్త మాత్రమేనా అనేది సందేహం. కాదు, సాంఖ్య సిద్ధాంత ప్రకారమేమో కేవలం జీవుడు సాక్షి మాత్రమే, అందువల్ల చేసేదంతా లోపల ఉన్న బుద్ధి. ఇక్కడ ప్రకృతి అంటే మన శరీరంలో
అంతఃకరణము మనస్సు బుద్ధి అంటే బుద్ధిని బట్టి మన బుద్ధి పుట్టితే కదా పనులు చేస్తున్నాం కానీ బుద్ధి ద్వారా దానికి డైరెక్షన్ ఇచ్చేది బుద్ధి చేతులు కాళ్ళు ఇవి పనులు చేసినా ఏవి ఏది చేయాలో ఆ ఆజ్ఞని ఇచ్చేది బుద్ధి ఆ బుద్ధి అనే ప్రకృతిలో మహత్ అంటాం ప్రకృతి పరిణామంలో మహత్ అని పేరు అది శరీరంలోకి వస్తే దాని బుద్ధి అంటాం కాబట్టి ఈ బుద్ధి దగ్గరగా ఉండి అది ఏం చేస్తుంటే జీవుడి యొక్క జ్ఞానం కలిగినటువంటి ఆత్మ యొక్క ప్రభావం వల్ల అది పనులు చేస్తూ ఉంటుంది కనుక అన్నిటికీ బుద్ధియే కారణం అంటారు వాళ్ళు ఆ బుద్ధికి ఆత్మకి దగ్గరగా ఇప్పుడు శరీరంలో అన్నిటికన్నా ఆత్మకి దగ్గర ఉన్న వస్తువు బుద్ధి అంటే మనకి పై కనిపిస్తున్నటువంటి చేతులు కాళ్ళు ఇవన్నీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలకు మనసుతో సంబంధం మనసు బుద్ధితో బుద్ధి అంటే మంచి చెడు నిర్ణయం చేయగలిగే తత్వం అన్నమాట ఆ మనసు యొక్క పరిణామం అది ఆ బుద్ధి తర్వాత ఇక జీవుడు తప్ప మరొకటి లేదు అంటే జీవుడికి జీవాత్మకి శరీరంలో అత్యంత బాగా క్లోజ్గా ఉండేది బుద్ధి ఏదైతే క్లోజ్గా ఉంటుందో అదేమో వాడేమో ప్రకాశం జ్ఞానం ప్రకాశం కలవాడు ఇదేమో జడ పదార్థం అయినా దాని ఫోకస్ వాడి యొక్క జ్ఞానం యొక్క ప్రభావం బుద్ధి మీద పడి బుద్ధిలో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటే ఇక్కడ వాడు అనేది బుద్ధి జీవుడి యొక్క దగ్గర ఉండడం వలన పనిచేస్తూ ఉన్నది ఆ జీవుడు ఏమనుకుంటున్నాడు బుద్ధి చేసే పనులది అది దగ్గర ఉంటే తన మీద వేసుకొని నేను చేస్తున్నా అనుకుంటున్నాడు కనుక ఆ పూర్వక్ష సాంఖ్యుల సిద్ధాంతంలో ప్రకృతియే కర్త జీవుడు కర్త కాదు ఇది పూర్వపక్షం దీంట్లో కర్తృత్వ అధికరణానికి దానికి ఇక్కడ మరొక పద్ధతి ఒకటి ఉంది అదేంటంటే ఈ సిద్ధాంతం అంతా కూడా చూపించేసి ఇదిగో ఉపనిషత్తు కూడా ఇదే సిద్ధాంతం చెబుతున్నది అనేది ఉపనిషత్ వాక్యాలను ఎత్తి చూపడం అనేది ఈ సాంకేతికత అవి సాంఖ్య సిద్ధాంతం కానీ ఇతర సిద్ధాంతాలు కానీ చెబుతున్నాయి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మన ఆధునికమైన ఈనాటి సామాజిక స్థితిలో కూడా ఒక సిద్ధాంతకర్త ఒక మతకర్తలు ఒక మతాన్ని అభిమానాన్ని అనుభవించిన వాళ్ళు దాని మీద తమ అనుభవాన్ని అభిమానాన్ని చూపడం తప్పేం లేదు అదే కాకుండా ఇదిగో మీ దాంట్లో కూడా ఇదే ఉన్నది అని చెప్పడం కనిపిస్తున్నది భారతీయ సమాజంలోని వైదిక మతం మీద ఆధునికమైన వివిధమైన మతాలు బ్రహ్మసూత్రాల కాలం నాటికో లేక భగవద్ రామానుజుల వారి కాలం నాటికో లేనటువంటి మతాలు కొత్తగా వచ్చినాయండి వాళ్ళు ఏం చేస్తున్నారు తమ పద్ధతిని చెప్పి ఇదే మీ వేదంలో ఉన్నది అంటూ వాటికి అర్థాలు చేస్తూ ఉన్నారు ఇది అంటే ఏమిటి తమ సిద్ధాంతమును నిర్ణయం చేయడమే కాకుండా ఇతర సిద్ధాంతంలోని అంశాలని కూడా అదే ఇది అని చెప్పడం అదొక పద్ధతి పూర్వం నుంచి కనిపిస్తూ ఉన్నది ఈనాడు అది మరింతగా ఎక్కువైందనుకోండి ఇక దాన్ని తట్టుకోలేక అది మాది అది కాదు ఇది కాదని చెప్పుకోవాల్సిన గతి మనది ఎప్పుడు మనది డిఫెన్సే కానీ అఫెన్స్ లేదు కదా అలాగే ఇక్కడ కూడా ఈ ఈ ప్రకృతి సాంఖ్య సిద్ధాంతంలో ప్రకృతియే పనిచేస్తుంది ఆ ప్రకృతి చేస్తూ ఉంటే ప్రకృతి దాన్ని వాడు పొరపాటున నేను చేస్తున్నా అనుకుంటున్నాడు అందుకే చెప్పడం కోసం ప్రకృతేహే క్రియమాణాని గుణైహి కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిన అనేకమైన ఉదాహరణ మనకి శ్రీ భాషలో ఇచ్చినారు ఒకటి రెండు మాత్రమే మనకి ఇక్కడ వేదాంత దీపంలో చూపిస్తున్నారు సాక్షాత్తుగా కృష్ణ భగవానుడే కర్తృత్వాన్ని చెప్తూ ప్రకృతేహే
క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అని ప్రకృతియే అన్ని పనులు చేస్తూ ఉంటే అది ప్రకృతి గుణములు చేస్తుంటుంది. గుణములంటే సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వగుణమేమో ప్రశాంతంగా ఉంటే రజోగుణం ఉరుకులాట ఇక్కడ అక్కడ ఒకచోట ఉండనియదు, మనిషిని పరిగెత్తిస్తూ ఉంటుంది. ఇక్కడికి వెళ్దామా, అక్కడికి వెళ్తామా, ఇది చేస్తామా, అది చేస్తామా, వీడికి వెళ్తామా, వాడికి వెళ్తామా, ఇదంతా ఏంటి వీడు చేయడం కాదు, ఆ ప్రకృతియే రజోగుణం వీడిని ప్రభావం చేస్తూ ఉండే. అలాగే తమోగుణం ఉందనుకోండి, వాడిని కదలనియదు, ఎందుకు లేని లేజినెస్, ఇవన్నీ గుణములే వీడిని ప్రభావం చేసి వీటితో కదిలిస్తున్నాయి. కానీ వీడియో అనుకుంటే నేను చేస్తున్నాను. కనుక ప్రకృతే గుణై క్రియమాణాని కర్మాణి, ప్రకృతి గుణాల చేత చేయబడినటువంటి ఆ కర్మలన్నిటి మోహంతో అజ్ఞానంతో దాని మీద మమైకం అవడం వల్ల జీవుడు తానే కర్త అనుకుని చేస్తున్నాడు అనే మాట భగవద్గీతలో చెప్పి ఉంది కదా. ఆ భగవద్గీత దానికి మూలం మళ్ళీ మనకి ఉపనిషత్తుల్లో ఉన్నది. ఇక్కడ మనం అదొకటి మాత్రం ఉదాహరణ తీసుకుంటాం జరుగుతుంది. కనుక అహంకార విమూఢాత్మ, ఆత్మ అంటే మనస్సు. ఇక్కడ ఆత్మ శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయని మేము ఇదివరకే మనవి చేసుకున్నాం. ఆత్మ అంటే బ్రహ్మ, ఆత్మ అంటే పరమాత్మ, ఆత్మ అంటే జీవుడు, ఆత్మ అంటే శరీరము, ఆత్మ అంటే మనస్సు. భగవద్గీతలో ఆత్మ సంయమన యోగం అనే చోట ఆత్మ అంటే మనసును కంట్రోల్ చేసే పద్ధతి అన్నమాట. కనుక ఇక్కడ విమూఢ ఆత్మ, వాడి మనసు అహంకారం చేత మూర్ఖమైపోయిందట. అహంకారం అంటే ఏమిటి? అహంకారం రెండు మూడు రకాలు ఉంటుంది. ప్రకృతికి ప్రకృతిలో పరిణామంలో వచ్చిన అహంకారం వేరు, నేను నాది అని గర్వించే అహంకారం వేరు. ఇక్కడ అహంకారం అంటే అహం కానిదాన్ని అహంగా అనుకోవడం అహంకారం. అహం అంటే నేను, నేను కానిదాన్ని నేను అని భావించడం అహంకారం. శరీరం నేను కాకపోయినా ఈ శరీరమునే నేను అనడం అహంకారం, దాన్ని అభిమానం అన్నారు. ఇది నాది నేను అని. కనుక వాడి మనస్సు అహంకారం చేత అంటే తానుగా తాను అనుకునే భావన చేత ప్రభావితుడైపోయి ప్రకృతి చేసే పనులని తానే చేస్తున్నాను అనుకుంటాడే అని చెబుతూ భగవద్గీతలో ఉంది కదా. అలాగే నాణ్యః గుణేభ్యః కర్తారం యదా ద్రష్ట అనుపశ్యతి. అలాగే ఎవడైతే అన్యః గుణేభ్యః కర్తారం, నా ఆ గుణములు తప్ప ప్రకృతి గుణములు తప్ప కర్త మరొకడు కాదు అని ఎవడు చూస్తాడో వాడే బాగుపడతాడు అంటూ గుణములకి ప్రకృతికి ప్రకృతి యొక్క గుణాలకి కర్తృత్వం చెబుతూ జీవాత్మకి ప్రకృతిత్వం లేదు అనే అంశం భగవద్గీతలో కూడా ఉంది కదా. కనుక ప్రకృతి రూపమైన అంటే బుద్ధి అదే జీవుడు కర్త భోక్త, ఈ బుద్ధే పనిచేస్తుంది అని సాంఖ్యుల యొక్క పూర్వపక్షం. అయితే అక్కడ ఆ సందర్భం వేరు, దాని వివరాలు తర్వాత వస్తాయి. మనం ఏదో ఒకటి రెండు శ్లోకాలు తీసుకుని నిజంగానే అంతేనా కృష్ణ భగవానుడు అన్నమాట కాదు. దాన్ని చెబుతూ చెప్తూ చెప్తూ చివరికి ఒక ముగింపు చేస్తాడు అక్కడ ఆయన. భగవద్గీతలో ఏ అధ్యాయం చర్చించినా దాంట్లో ఇతర సిద్ధాంతాలను చెప్పి చివరికి తెరమాట ఏమిటో చెబుతాడు కృష్ణ భగవానుడు. అందువల్ల మనం ఎప్పుడు మీరు భగవద్గీత అధ్యాయాలు అధ్యయనం చేస్తున్న సందర్భంలో చివరి మాట ఏమిటో, చివరి శ్లోకం ఏమిటి, చివరి మాట ఏం చెబుతున్నాడో తెలుసుకోవాలి. అది ముందున్న దానికి కంక్లూషన్, దానికి కొంచెం సమాధానం ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా చెప్పి చివరికి కర్త ఆయన జీవుడు అనే అంశం తేలుతుంది. కనుక ఇక్కడ ఈ పూర్వపక్షానికి కర్తృత్వ అధికరణం రావడానికి మూల కారణం ఇది అని దీనికి సమాధానంగానే కర్త శాస్త్రార్థవత్వాత్ అని ప్రారంభమైంది సూత్రం. అంటే ఇక్కడ కర్త జీవుడు, దానికి ఒక కారణం చూపిస్తున్నారు, ప్రతిదానికి హేతువు. హేతువాదం హేతువాదం అంటానే కారణం, ప్రతి శాస్త్రము కారణబద్ధమయ్యే ఉంటుంది.
मन की సామాన్యంగా ప్రతి వాడికి కారణం చెప్పడం అనేది అవసరం లేదు తెలుసుకునే శక్తి కూడా ఉండదు కనుక సామాన్యంగా శాస్త్రజ్ఞులు శాస్త్రం తెలిసిన వాడికి కారణము చర్చ సామాన్యునికి అనుభవంలోకి తెచ్చుకునే వాడికి ఇదిగో ఇలా చెయ్యు అని చెప్పడం తప్ప మరొకటి కాదు వారు చెప్పారు కనుక మేము చేస్తున్నాం అంతేగాని అసలు ఒక ఔషధము ఒక రోగము ఇది ఎట్లా ఉంది దానికి ఏమి మందు అనేది డాక్టర్కు బాగా తెలిసిన తెలుస్తుంది అలాంటి శాస్త్ర ప్రజ్ఞానం కలిగిన మరొక డాక్టర్ ఉంటే వాళ్ళు చర్చించుకోగలుగుతారు కారణాలు సామాన్యమైన రోగికి అవసరం లేదు తీసుకో ఇది మందు వాడుకో తగ్గుతుంది ఇది అన్నట్టుగానే మన శాస్త్రాలు చెప్పే అంశాలు ప్రతిదీ హేతుబద్ధంగానే ఉంటాయి అయితే వాటిని ఇలా చెయ్యండి అని చెప్పడం వల్ల వాటిని మనం సామాన్యులంతా కూడా ఆచార రూపంలో చేస్తూ ఉంటారు దాన్ని దురదృష్టవశాత్తున మూఢ నమ్మకాలు అని హేతుని ఈ హేతువాదాలు మేమే అని ఈ చర్చించేవాళ్ళు చాలా మంది కొత్తగా పెడుతున్నారు అనుకుంటే అలా కాదు ప్రతి వాడికి హేతువాదం ఎందుకు అవసరం వాడికి ఉపయోగం ప్రాక్టీస్ కావాల్సింది అంతే ఆయన వస్తే బాగుండు ఆయన వచ్చి నాకు సహాయం చేస్తే చాలా అనుకునే వాడికి ఇది ఎందుకు వచ్చిండనే అవసరం లేదే అలాగే ఇక్కడ కూడా కర్తృత్వం అనేది ఎందుకు ఆత్మకి ప్రకృతికి ఎందుకు ఉండకూడదు అన్నప్పుడు శాస్త్ర అర్థవత్వాత్ శాస్త్రము అర్థవంతంగా ప్రయోజనంగా కావాలంటే కర్త జీవుడే కావాలి ఇక్కడ శాస్త్రం అంటే వేదము ఇవి ఏదైనా సరే ఆ వేదము ఏం చెబుతుంది మనకి మనమంత వైదికులు ఉన్నప్పుడు వేదం అనేది ఒక అది కాన్స్టిట్యూషన్ లాంటిది ఒక ప్రమాణమైనటువంటి తత్వం అంటే మన జీవన విధానం జీవిత యొక్క లక్ష్యం ఏమిటి జీవిత పరిస్థితి ఏమిటి అది పొందడానికి ఏం చేయాలి అది పెద్ద చార్తది అది చెప్పినట్టుగా నడవడమే మన పని కనుక శాస్త్రము అంటే శాసనాత్ శాస్త్రం శాస్త్రం అంటే శాసనాత్ ఇలా చెయ్యు ఇలా చేయకూడదు నిర్ణయించింది విధి నిషేధం రెండు ఉన్నాయి అక్కడ నీవు బాగుపడాలనుకుంటే ఇది చెయ్యు నీవు బాగుపడాలంటే ఇది చేయకు అనగా విధి చెప్పినట్టుగా చేయడం పుణ్యం అది కాదని దానికి వ్యతిరేకం చేస్తే పాపం ఇంకేం లేదు చేయవద్దు అనేవాడు చేస్తే పాపం చేయవద్దని చేయకుండా ఉంటే పుణ్యం ఇలాగ విధి నిషేధములు ఎవరైతే ఉన్నావో అవి ఎవరి కోసం ఏర్పడ్డాయి శాస్త్రం అనేది ప్రకృతి జడ పదార్థం కదా దానికి విధి చెయ్యు అది చెయ్యు అని ఎక్కడ చెప్తాం కనుక ఎవరికి లోపట ఉండి చేసేవాడు కర్త వాడే అసలు ముఖ్యమైన వాడు కనుక ఇక్కడ ఒకవేళ కర్త జీవుడు కాదనుకుంటే ఆత్మ కాదని జీవాత్మ కాదనుకుంటే అప్పుడు శాస్త్రం యొక్క అర్థమే లేదు ఇంకా మరి ఈ శాస్త్రం అంతా ఏమిటి కనుక ఇక్కడ కర్తృత్వం అనేది శాస్త్ర ప్రయోజనం కొరకు ఒక సామాన్యంగా కర్తృత్వం జీవుడికి అంగీకరించాలి ఇక్కడ ఇది ఉపనిషత్ సిద్ధాంతం శాస్త్రంలో చెప్పింది జ్యోతిష్టోమేను స్వర్గ కామోయజేత నువ్వు స్వర్గం పొందాలనుకుంటే జ్యోతిష్టోమం అనేటువంటి హోమం చెయ్యు అంటే కోరికలు ఎవరికి ఉంటాయి ఎవరికి చైతన్యవంతుడు వాడికి ఉంటాయి స్వర్గం పొందాలని కోరిక ఉంది దానితో విధి చెయ్యు అని విధి చెప్పాడు ప్రకృతికి చెప్తుందా ఇది భౌతిక మనసు కాల కొరకు లేదు ముముక్షుకాలు ముముక్షు బ్రహ్మ ఉపాసీత మోక్ష ప్రాప్తి కావాలన్న వాడు బ్రహ్మను ధ్యానం చేయండి భక్తితో కొలవండి ఇవి ఈ డిక్టేషన్స్ ఎవరికి ఇది శాస్త్రం చెప్పేమాట కనుక ఈ నియమాలన్నీ చైతన్యం కల జీవుడికే కానీ జడ పదార్థమైన ప్రకృతికి కాదే అందువల్ల ఎవడు చేస్తాడో వాడికి చెబుతుంది కానీ శాస్త్రం అనేది పిచ్చి మాటరా అది ఎవరికో గాలిలో చెప్పే మాట కాదే కనుక ఇక్కడ శాస్త్రం చెబుతుంది అంటే జీవాత్మనే కర్త జీవాత్మ కోసమే శాస్త్రం చెప్పబడ్డది అలా చెప్పకపోతే కుదరదు అని చెబుతుందన్నమాట అలాగా అయితే ఇక్కడేంటి సయథా మహారాజ స్వేజనపదే యథా కామం ప్రవర్తతే ఏవం ఏవ ఏతత్ ప్రాణాన్ గృహీత్వ
స్వే శరీరే యథాకామం ప్రవర్తతే అంటూ, మరి ఈ కర్త చేస్తున్నాడు ఈయన అనడానికి ఏమిటి ఉదాహరణ? మళ్ళీ ఒక ఉపనిషత్తు చెప్పింది, శరీరంలో కర్త ఏం చేస్తుంటాడు అంటే ఆయన ప్రాణాలని పట్టుకుని శరీరం అంతా తిరుగుతుంటాడు, అంటే పనులు చేయిస్తుంటాడు. ప్రాణాలు అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి పంచప్రాణాలు, అవి వేరు. ప్రాణం అంటే ఇంద్రియములు అని అర్థం. కనుక ఈ ఇంద్రియాల ద్వారా ఆయన అన్ని పనులు చేయిస్తూ ఉన్నాడు. దానికి ఒక ఉదాహరణ ఇచ్చింది ఉపనిషత్తు. యథా మహారాజా స్వేజనే పదే యథాకామం. ఒక మహారాజు తన ప్రజలందరినీ కలుసుకొని వాళ్ళతో పనులు ఎట్లా చేయించుకుంటాడో ఆ చేయించుకున్నా చేసేది అది మహారాజు చేస్తున్నట్టు లెక్క. అట్లాగే లోపల ఉన్నటువంటి కర్త ఆత్మ ఇంద్రియాల ద్వారా ప్రకృతి ద్వారా పనులు చేయిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ కర్త శరీరంలో ఉన్నటువంటి జీవాత్మనే తప్ప పుట్టి శరీరం కాదు అనేది ఉపనిషత్తు చెబుతున్నమాట. అయితే ఇక్కడ మరొకటి, విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే పిచ అనే చోట ఒక మాట ఉంది. బుద్ధి చేస్తుంది అనేది సాంఖ్యుల యొక్క పద్ధతి. బుద్ధి అంటే ప్రకృతి యొక్క పరిణామం. బుద్ధి కర్త, భోక్త ఆత్మ అని. ఇక్కడ ఉపనిషత్తులు విజ్ఞానం అనే ఒక మాట ఉంది. విజ్ఞానం అంటే ఏమిటి అర్థం? బుద్ధినే కదా, జ్ఞానమే కదా. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే పిచ అని చెప్పినప్పుడు ఈ విజ్ఞానం అనేదే బుద్ధి ఏదే కర్మలు చేస్తూ ఉన్నదేనే మీ ఉపనిషత్తు చెబుతున్నారు ఇక్కడ. మరి ఇక్కడ జీవుడు అర్థం ఏంటి అంటే, ఇక్కడ నిన్న ఇంతకుముందే విన్నాం విజ్ఞానం అంటే విజ్ఞానము కలిగిన జీవుడు అర్థం చేసుకోవాలి. అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పుకోకపోతే మరి అదేమవుతుంది? అర్థం ముఖ్యార్థం అర్థం సరిపోదు అక్కడ. ఇదివరకే విన్నాం మనం అగ్నినాశించేతని, అగ్గితో తడుపు అంటే తడతామా, అగ్గితో ఎట్లా తడతాం? అలాగే విజ్ఞానం అంటే విజ్ఞానం అనేది బుద్ధి అనేది జడ పదార్థం, ప్రకృతి యొక్క రూపం అది. అది పనులు ఎట్లా చేస్తుంది? మరి అక్కడ ఏమర్థం చేసుకోవాలి? యజ్ఞము కర్మలు చేసేది విజ్ఞానం అంటే విజ్ఞాన స్వరూపుడైన జీవుడు అని అర్థం అనమాట. కనుక మీరు అన్నట్టు కేవలం పైన అర్థాన్ని తీసుకొని బుద్ధే పనిచేస్తుంది కాదు. అందువల్ల ఇక్కడ లోపల విజ్ఞానం అంటే జీవుడు అని అర్థం చేసుకోవాలని చెబుతూ జీవుడే కర్త అది ఒక మరొక ఉపనిషత్తు వాళ్ళు చేస్తే దారి తీసుకున్నారు. సరే బుద్ధి కర్త అనుకుంటే భోక్త ఆత్మ అన్నారు. ఇంతకుముందు చెప్పుకున్నామే సాంఖ్య సిద్ధాంతంలో ప్రకృతే కర్త అయితే మరి అనుభవం ప్రకృతికే ఉండాలి, కర్త ఎవడో వాడికే కదా. అనుభవించేది బుద్ధి, చేసేదే వాడు, అనుభవించేది వీడా? కనుక అట్లా కాదు, చేసేది వాడే. అయితే చేయడంలో తోడ్పడుతుంది ప్రకృతి. ప్రకృతి ఒక ఉపాదాన సాధనం మాత్రమే, చేసేవాడు వాడి. కనుకనే వాడు అప్పుడైతేనే భోక్త కుదురుతాడు, కాకపోతే అనుభవించేవాడు వేరు ఉన్నప్పుడు ఎవరు చేస్తారు? వాడు అనుభవించాలి. కనుక మీరు పురుషుడు భోక్త అన్న సిద్ధాంతాన్ని పెట్టి చూసేనా కర్తవాడే కావాలి. సరే మరొక మాట ఏంటంటే, సాధారణంగా ముముక్షైన వాడు మోక్ష ప్రాప్తి కావాలనుకునేది సిద్ధాంతం. జీవుడు సంసార బంధనం చెప్పవాలనుకున్నప్పుడు దానికి కారణం ధ్యానం, ఇంకేవో ఉన్నాయి. మరి ఇవన్నీ చేసేది ప్రకృతి చేస్తుందా? ధ్యానానికి భక్తికి ప్రకృతి కాదు కదా. కనుక ఇక్కడ ధ్యానము ఉపాసన అనేది మోక్ష ప్రాప్తికి ఉపాయమైతే మరి ఇక్కడ మోక్ష ప్రాప్తి అనేది ప్రకృతికి కాదే, ఎవరు చేయాలి దీన్ని? కర్త జీవుడే చేయాలి. ఈ సాంఖ్యంలో మోక్ష ఉపాయం ఏమిటి?
అంటే ప్రకృతి వేరు, నేను వేరు, నేను అనుకోకుండా ప్రకృతితో సంబంధం కలిగి భ్రమలో ఉన్నాను అనే భ్రమ తొలగిపోయితే అదే వివేకం కలిగితే మోక్షం అన్నారు. మరి భ్రమ తొలగేది తొలగిపోయేది ఎవరికి? పురుషుడికి. అంటే భ్రమను పోగొట్టుకునేది లేక దాన్ని ఉందని తెలుసుకునేది ప్రకృతి కాదు కదా. కనుక మోక్ష ప్రాప్తికి కూడా ఏ రకమైనటువంటి ఒక సాధన చేసినా అది పురుషుడే చేయాలి, కర్త చేయాలి. కనుక ఇక్కడ కర్తృత్వం అనేది కేవలం ఆత్మకే కానీ మరి ప్రకృతికి కాదు అనేది దాంట్లో స్పష్టపరుస్తుంది అన్నమాట. ఈ రకంగా ఈ కర్తృత్వ అధికరణంలో ప్రకృతి కన్నా ప్రకృతి కాదు జీవాత్మనే కర్త అనేది స్పష్టపరచడం జరిగింది. ఎవడు కర్తను వాడు భోక్త, ఇంకా దానికి సమస్య లేదు. కనుక కర్తృత్వము భోక్తృత్వం రెండు కలుగుతాయి అన్నప్పుడు జీవాత్మ ఆత్మ యొక్క లక్షణాలు ఏం జరిగినాయి ఇక్కడ? అంతకుముందు ఆత్మ నిత్యము అనే సంగతి తెలిసింది, ఆత్మ జ్ఞాన స్వరూపము అని తెలిసింది, ఆత్మ జ్ఞానము తెలుసు జ్ఞానము కలిగి ఉంటుందనే గుణం కలిగిందని తెలిసింది. దాంతోపాటు సర్వకర్మలకి కర్త ఆత్మనే జీవాత్మ అనేది ఈ కర్తృత్వ అధికరణం అయిపోయింది. ఆయన తర్వాత మరొకటి పరాయత్త అధికరణం అని వచ్చింది. అంటే మనకి 256 257 అని రెండు సూత్రాలతోనే ఈ అధికరణం ఉన్నది. 256 257 ఇందులో ఒకటి పరాత్తు తత్శ్రుతేహే అనేది ఇది మొదటి సిద్ధాంత సూత్రం. అంటే ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ? మళ్ళీ ఈ అధికరణం కర్త నిజమే, సరే కర్తృత్వం అనేది ఆత్మనే, అయితే ఈ ఆత్మ కర్తృత్వం అనేది స్వతంత్రంగా చేస్తాడా? అంటే తాను ఏ పని చేయాలనుకున్నా, ఏ కర్మ చేయాలనుకున్నా, అది పుణ్యరూపమో పాపరూపమో ఏ కర్మ చేయాలనుకున్నా అది ఆత్మ స్వతంత్రంగా చేస్తుందా లేక ఎవరి పైన, ఎవరి యొక్క డైరెక్షన్ వల్ల, ఎవరి యొక్క ప్రేరణ వల్ల, లేకపోతే ఎవరి యొక్క స్వాధీనం వల్ల చేస్తుందా? అంటే యజమాని చెబితే ఒక సేవకుడు చేసినట్టుగా సేవకుడే పనిచేస్తాడు. సేవకుడు స్వతంత్రంగా చేయడే, యజమాని చెబితే చేస్తాడు. అలాగే సేవకుని యొక్క పని కర్మ ఎవడి మీద ఆయత్తం, ఆయత్తమంటే వారి స్వాధీనమైంది అన్నమాట. వీడి కర్మ ఎవడి స్వాధీనమైంది అంటే యజమాని స్వాధీనమైంది. మరి అలాగే ఇక్కడ కూడా ఈ కర్తృత్వం అనేటువంటిది ప్రకృతి కాదు ఆత్మ చేస్తుందని నిర్ణయం చేసుకున్నాం. మరి స్వతంత్రంగా చేస్తాడా లేక ఎవరిపైన ఆధారపడి చేస్తాడా? ఎందుకొరకు అంటే ఈ కర్మఫలాల్ని అనుభవించేవాడు భోక్తవాడే కదా. పుణ్యం చేస్తే పుణ్యం యొక్క ఫలితం, పాపం చేస్తే పాపం యొక్క ఫలితం, తప్పు చేస్తే శిక్ష, ఒప్పు చేస్తే సన్మానం, ఇవి వాడిగా ఉంటాయి కదా భోక్త. అయినప్పుడు ఇది ఎలా జరుగుతుంది అనేది చర్చ. ఎందుకనకంటే ఇక్కడ ఆత్మ అనేది ఉన్న దాంతోపాటు పరమాత్మ అనేది ఒకటి ఉంది. మళ్ళీ మన ఉపనిషత్ సిద్ధాంతంలో ఆత్మ పరమాత్మ అన్నప్పుడు ఆత్మకి జీవుడికి అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడన్నాం. ఈ అంతర్యామిగా అన్నప్పుడే అర్థం ఏంటి? అంతః లోపల ఉండి యామి నియమిస్తున్నాడు. అంటే ఇలా చెయ్యు అలా చెయ్యాలి, శరీరమును ఏ రకంగా ఈ శరీరము లోపల ఉన్న జీవాత్మ తాను ఇలా చెయ్యు అని తాను సంకల్పించి నడిపిస్తాడో, నడిపించు నడువు అంటే నడుస్తుంది, కూర్చుని అంటే కూర్చుంటుంది, అట్లాగే ఈ జీవాత్మ శరీరానికి జీవుడికి లోపల ఉన్న అంతరాత్మగా ఉన్న పరమాత్మ ఉన్నాడే, ఆ పరమాత్మ యొక్క శాసనము వల్ల, ఆయన చూపే మార్గం వల్ల, ఆయన డిక్టేషన్ వల్ల జీవుడు పనిచేస్తాడు అనేది సిద్ధాంతం. దీన్నే పరా ఆయత్త అధికరణంలో చర్చ. అంటే జీవుడి యొక్క కర్తృత్వం అనేది
తన చేతిలో లేదు, అది పరమాత్మ చేతిలో ఉంది అనేది. కర్త వాడే కానీ యజమాని ఒకడున్నాడు. ఈ శరీరం అనేది ఒక వెహికల్, దీన్ని డ్రైవ్ చేసేవాడు జీవుడే, కానీ ఎక్కడ డ్రైవ్ చేయాలో ఎటు వెళ్ళాలో వెనుక కూర్చున్నటువంటి యజమాని డిక్టేట్ చేసినట్టుగా ఈ శరీరమును నడిపిస్తున్న జీవుడికి వెనుకాల అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు. కనుక ఆ పరమాత్మ చెప్పినట్టుగా నడుస్తాడా లేదా ఇక్కడ చర్చ. కనుక ఇక్కడ ఏమైంది, అందులో ఇంతకుముందు అధికరణంలో కర్త అని నిరూపించినాం జీవుణ్ణి. అయితే ఆ కర్తృత్వం అనేది జీవాత్మకు స్వతంత్రమైందా లేక ఇతరులపై ఆధారపడి ఉందా అనేది మళ్ళీ పూర్వపక్షం ఏంటి, లేదు వాడు స్వతంత్రుడే, వాడు చేస్తాడని. కనుక ఆయన పరతంత్రుడు కాదు, జీవుడు తనకు ఇష్టం వచ్చినట్టుగా చేయగలుగుతాడు అనేది మరొక సిద్ధాంతం. అయినప్పుడు ఇక్కడ తార్కికులు అనే సిద్ధాంతం అనమాట, వైశేషికులు అయితే కేవలం పరమాత్మ నిమిత్త మాత్రం చేసేదంతా వీడేది. మరి అలాంటప్పుడు కనుక పరమాత్మకి అవసరం ఏంటి ఇక్కడ, ఇదొకటి. ఒకవేళ ఎందుకు స్వతంత్రుడు అంటే వీడు పుణ్య పాపాలు అనుభవిస్తున్నాడు కదా, పుణ్యం చేసుకున్నందుకు ఒక మంచి శరీరం వచ్చింది, దేవతా శరీరమో ఇంకేదో, లేదా వాడు సుఖంగా అనుభవిస్తున్నాడు, సిరి సంపద వస్తున్నాయి, లేదా పాపం చేస్తే దుఃఖాలు అనుభవిస్తున్నాడు. అంటే ఇవన్నీ అనుభవించేవాడు వాడు చేసుకున్న కర్మ, ఎవడు ఎంత చేసుకుంటే అంతే కర్మ, దాన్నే కర్మానుభవం అన్నావే, నీ కర్మ పొమ్మన్నా మనం కాదు. ఇది పరమాత్మ అధీనంలోనే ఉంది కనుక పరమాత్మ చెప్పినట్టే నడుస్తుంది అనేది సిద్ధాంతం. పూర్వపక్షమేమో కర్తృత్వం అనేది. అయినప్పుడు ఏం జరిగింది, పరమాత్మ చెప్పిన నడిచేవాడికి ఇక్కడ ప్రకృతి చేసిన దానికి భోక్త జీవుడు ఎట్లా కాదో, పరమాత్మ చెప్పిన దానికి మంచి చెడుకు అనుభవం వీడెందుకు అనుభవించాలి, మనసులో ఉన్న ప్రతిదీ కూడా లోపల అంతర్యామిగా ఉండి వాడే కదా చెప్తున్నాడు ప్రేరణ చేసి భగవద్ ఇచ్చా అంటున్నాం మనం అన్నప్పుడు, వీడు ఏ తప్పు చేసినా ఎవడి వల్ల చేస్తున్నాడు, వాడు ప్రేరణ చేసి చేస్తున్నాడు కదా. అయినప్పుడు వీడికేమిటి నడుమ శిక్ష, ఇప్పుడు చేసిన వాడి పుణ్యం పాపం వాడు ఎట్లా చేస్తే, గవర్నమెంట్ ఎట్లా చెప్తే గవర్నమెంట్ సర్వెంట్ ఎట్లా చెప్పని చేస్తున్నాడు, వాడి రూల్ ప్రకారము మంచికి చెడు బాధ్యత గవర్నమెంటా వీడేగా, ఎవడు ఏ ప్రభుత్వం వస్తే వాడు ఏ పాలసీ ఉంటే ఏ ప్రకారం ఉంటే ఆ ప్రకారం చేయడమే వీడి వీడి ధర్మం. కనుక ఇక్కడే ఉంది, అలాగే పరమాత్మనే ప్రేరణ చేసేవాడు అన్నప్పుడు మళ్ళీ వీడి పుణ్యము పాపము పునర్జన్మలు మంచి చెడు కష్టాలు వీడికి పడాలి వాడే, ఇది మరొక సమస్య. కనుక ఇక్కడ మనకి ఏమిటి కర్తృత్వం, లేదు వాడి మీద ఆధారపడి అన్నప్పుడు ఇంకా వీడి కర్తృత్వం ఏమిటి, వీడు చేసే పని ఏముంది ఇక్కడ, ఇది సమస్య. కనుక ఇక్కడ ఒకవేళ వీడే చేసేవాడు కాకపోతే శాస్త్రం ఎందుకు, ఎవరికైనా నువ్వు ఇలా చెయ్యు అలా చేయకో చేసేవాడు ఉన్నవాడికి చెప్తాడు తప్ప విధి నిషేధములు ఏమైతే ఉన్నావో అవి శాస్త్ర కర్త శాస్త్రత్వాత అన్నారు కదా, శాస్త్రం చెప్పింది కర్త అయినప్పుడు వీడు కర్త వీడే కాదు స్వతంత్రుడు కాదే, ఎవడు స్వతంత్రుడో వాడికి ఇలా చెయ్యాలని చెబితే చేస్తాడు వాడు, కానప్పుడు ఇంకా వాడు చెప్పడం ఎందుకు దీనికి, అందులో వీటి ద్వారా ప్రేరణ చేయించాలి పరమాత్మ. కనుక ఇక్కడ పరాయత్తం అన్నప్పుడు అందువల్ల ఇక్కడ ఆత్మ స్వతంత్రంగా పనిచేస్తుందా, కాకపోతే ఆ లోపల ఉన్న పరమాత్మ మీద ఆధారపడి ఉందా అన్నప్పుడు స్వతంత్రంగా చేస్తుందనేది అనేటువంటిది సామాన్యమైన పూర్వపక్షమైతే అది కాదు, ఉపనిషత్తులు చెప్పినా శాస్త్రం చెప్పినా దానివల్ల ఏం జరుగుతుంది అంటే జీవుడు స్వతంత్ర కర్త కాదు, ఆయన ఆయన యొక్క కర్తృత్వం పరమాత్మ అధీనమైంది అని నేను సిద్ధాంతం. పరమాత్మ అధీనమైంది అనడానికి ఉపనిషత్తులు చెబితే ఇక దాంట్లో వచ్చే సమస్యలు మళ్ళీ కొన్ని వేరే దాంట్లో వస్తాను కదా. మొదటి పరాయత్త అధికారంలో దాంట్లో ఉండేటువంటి మొదటి సూత్రం ఏదో ఉందో దాని పరాత్తు తత్శ్రుతే అని సిద్ధాంతం. ఆత్మ యొక్క కర్తృత్వము పరా అంటే పరమాత్మ మీద ఆధారపడి ఉంది
దానికి శృతి ఉపనిషత్తులే అమాట చెప్తున్నాయి. జీవుడు స్వతంత్రుడు కాదు, వాడు చేసే ప్రతి కర్మకి పరతంత్రుడై పరమాత్మకు పరతంత్రుడై చేస్తాడు, ఆ మాటనే ఉపనిషత్తులు చెబుతున్నాయి అనేది. ఇక్కడ పరమాత్మకు అధీనమై కర్తృత్వం చెందుతుంది జీవుడికి అనేది ఒక సూత్రం. ఆ రెండవ సూత్రం ఏముంది, కృత ప్రయత్న అపేక్షిస్తూ. మరి అలాగైతే ఇంకా కష్టాలు నష్టాలు మంచి చెడు బాధ్యత ఎవడు చేయించాడో వాడికి కారణం కదా. అట్లా కాకుండా పనిష్మెంట్ ఇంకొకటికి ఎందుకు ఉంటుంది? ఎవడు చేయించాడో మంచైనా చెడైన ఫలితం వాడిదే, చేసేవాడు వీడు అని అన్నప్పుడు దానికి సమాధానంగా ఈ రెండవ సూత్రం కృత ప్రయత్నాపేక్ష అస్తు విహిత ప్రతిసిద్ధ వైయాత్యర్థ అనేటువంటి సూత్రము ఈ ప్రశ్నకి సమాధానం ఇస్తుంది. ఈ రెండు ప్రశ్నలు, ఒకటి పరమాత్మకు అధీనమైంది ఎలాగా అన్నప్పుడు మళ్ళీ ఉపనిషత్తుల్లో చెప్పిన మాట ఒకటి ఉంది, అంతఃప్రవిష్ట శాస్తా జనాం సర్వాత్మ అని. సర్వాత్మ అంటే అంతట వ్యాపించి ఉన్న పరమాత్మ సృష్టి చేసిన తర్వాత వస్తువులకి అనేన జీవేన ఆత్మనానుప్రవేశ అని. శరీర నిర్మాణం చేసిన తర్వాత ప్రకృతి ద్వారా ఏ ఆత్మకి ఎలాంటి శరీరం ఇవ్వాలో వాడి వాడి కర్మానుభవానికి తగినట్టుగా శరీరాలు ఇచ్చిన తర్వాత అందులోకి జీవుణ్ణి పంపిస్తున్నప్పుడు జీవుడితో పాటు పరమాత్మ కూడా అంతర్యాముగా వెళ్తాడు అని. వెళ్ళి అందులో ఉంటాడంటే ఎందుకు ఉంటాడు అన్నప్పుడు అంతఃప్రవిష్ట శాస్తా జనానాం సర్వాత్మ, అన్నిటిని వ్యాపించి ఆయన వాళ్ళని శాసిస్తూ ఉంటాడు అన్నారు. శాసించడం అంటే ఇది చెయ్యు ఇది చెయ్యకోని, కనుక అంతరాత్మ ప్రబోధం అంటానే వాడు చెప్పినట్టుగానే కర్త చేస్తూ ఉంటాడు అనే మాటను బట్టి ఇక్కడ ఉపనిషత్తు దీన్ని బట్టి పరమాత్మ యొక్క నియమాన్ని అనుసరించి ఆయన శాసనాన్ని అనుసరించి కర్త పనిచేస్తూ ఉంటాడు అనేది. దాన్ని మరొక మాట, మరి పరమాత్మ ఎక్కడ ఉంటాడు అని, ఏ ఆత్మానమ్మంతరోయమయేటి అని, అంతర్యామ్య అమృత అని అదొక మాట ఉంది. ఎస్ ఆత్మా శరీరం అని ఆత్మలో పర పరమాత్మ ఉంటాడు, ఉండి ఏం చేస్తాడు, యమయతి తాను ఇలా చెయ్యు అలా చెయ్యు అని చెబుతూ ఉంటాడు. ఆయన లోపల ఉన్నవాడు అమృత స్వరూపుడైన పరమాత్మ అని బృహదారణ్యకం చెప్పింది. ఇలాగ లోపల ఉండి ఆయన చెబుతాడు కనుక ఆయన చెప్పినట్టుగా చేస్తాడు కనుక కర్త యొక్క పనులన్నీ కూడా పరమాత్మ అధీనమైనవి అని. అంటప్పుడు సర్వ దాన్ని భగవద్గీతలో మాట కూడా ఉదాహరించారు ఇక్కడ, సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త జ్ఞానం అపోహనంచ అర్జున, ఇవన్నీ కూడా నేను ప్రతి వారి యొక్క హృదయంలో ఉండి నేను పనులు చేయిస్తాను, వారికి కలిగే జ్ఞానము ఊహ ఆలోచన అన్నీ కూడా నా వల్లేనయ్యా, నేను కలిగిస్తే వాడికి బలుపు వెలుగుతుంది లేకపోతే లేదు, కనుక స్విచ్ నా చేతిలో ఉందన్నమాట, కనుక జ్ఞానం కలిగినా కలగకపోయినా అది నా వల్లనే జరుగుతుంది, నేను ఉండి చేస్తానని. అలాగే మరో చోట ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా, ఒక యంత్రంను ఎలాగైతే యాంత్రికుడు ఉండి తిప్పుతూ దాని ప్రకారం నడిపిస్తూ ఉంటాడో అలాగే నేను కూడా ఈ జీవుల యొక్క హృదయంలో ఉండి నా నియమిస్తూ ఆ రకంగా సర్వభూతాన్ని లోకంలో సకల భూతములు కూడా వాటిని తిరుపుతూ ఉంటామని చెప్పుకున్నాడు. ఇలాగా పరమాత్మ జీవులకు అంతరాత్మగా ఉండి జీవులను ఆయా కార్యములందు ప్రవర్తింపజేస్తుంటాడు ఆయన. అందువల్ల ఇక్కడ కర్తృత్వం అనేది పరమాత్మ అధీనమైనది కానీ స్వతంత్రమైనది కాదు అన్నాడు. అన్నప్పుడు ఇంకా మరేముంది, అన్నీ వాడు చెప్పినట్టే చేస్తే దొంగతనం చేసేవాడు ఉన్నాడు, దొంగతనం ఎందుకు చేశాడంటే పరమాత్మ ప్రమాణాలు అనుగ్రహించాడు కనుక చేస్తున్నాడు. మర్డర్ చేసిన వాడు ఉన్నాడు, వాడి ప్రేరణతో చేశాడు, లేదా దాన ధర్మాలు చేసిన వాడు ఉన్నాడు, వాడి ప్రేరణతో లోపల ఉండి అంతంత చేయిస్తున్నాడు కదా ఆయన. అన్నప్పుడు ఎవడు చేయిస్తాడో, ఎవడో ఒకటి తప్పు చేసి చేయించేవాడికి శిక్ష రావాలి. మరి లేటి ఆత్మ తాను చేసే కార్యాలకి పరమాత్మ మీద ఆధారపడి చేస్తే పరమాత్మ ఎట్లా చెబితే అట్లా చేసినందుకు గాను శిక్ష వీడికెందుకు? లోకంలో ఏది న్యాయం, ఎవడు దానికి మూల కారణము, వాడికి శిక్ష పడాలి అంతే తప్ప మరొకటి కాదే. కనుక ఇక్కడ
మరి ఇక్కడ కర్తకు వాడు నువ్వు పుణ్యం చేశావు కనుక పుణ్య జన్మ, పాపం చేసావు కనుక పాప జన్మ, అలాగా నువ్వు రకరకాల అని చెబుతూ పోతే మరి వీడు అనుభవించడం ఏమిటి అనుకుంటే ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. కృత ప్రయత్నాపేక్షిత అంటే ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. పరమాత్మ కర్తత్వం అనేది ఆత్మ యొక్క పనులు అనేవి పరమాత్మ అధీనమైనవే, కానీ ఇక్కడేమవుతుందంటే పరమాత్మ ఎప్పుడు వీడు ఏ ప్రయత్నం చేస్తాడో దాన్ని చూస్తాడు సార్. అంటే ఇక్కడేమిటి అర్థం అంటే ఇక్కడ జడ పదార్థము లాగా చేతనముదైనటువంటి జ్ఞానముదైనటువంటి సామాన్యమైన వస్తువులలాగా ప్రకృతి వస్తువులలాగా కాదు కాదు జీవుడు. ఈ జీవుడికి జ్ఞానం ఇచ్చాడు కదా ఆయన, జ్ఞానం అంటే ఏమిటి, నీకు ఆలోచించే శక్తి ఇచ్చాడు. ఆ ఆలోచన చేయడానికి ఒక చార్ట్ ఇచ్చాడు, అది శాస్త్రం వేదం. ఇదిగో ఈ జీవితాన్ని నువ్వు ఇలా గడుపు, ఇలా చెయ్యు, ఇలా చెయ్యకు అని దాని మార్గదర్శకత్వం ఇచ్చాడు. అలాగే దాన్ని ఆధారంగా చేసుకుని నీవే సొంతంగా ఆలోచించగల జ్ఞానం ఇచ్చాడు. కనుక జ్ఞానం ఇచ్చినప్పుడు వీడి పనేమిటి, వీడు స్వతంత్రంగా ముందు ఆలోచించాలా. కనుక ఇక్కడ పరమాత్మ చేసేది వాడిని ఆలోచన ప్రేరణ చేయడు. వాడి ఆలోచన వాడు నిర్ణయం చేసుకున్న తర్వాత ఆలోచన కార్యరూపంలో జరగాలనుకున్నప్పుడు దానికి పరమాత్మ యొక్క సహాయం అవసరం. వీడు సొంతగా చేస్తే పూర్తి కాదు. కనుక ఇక్కడ కృత ప్రయత్న అపేక్ష అంటే ఎవడో వాడు ఒకడు మంచి సుఖాన్ని అనుభవిస్తుంటే వాడు దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తాడు అంటే వాడు చేసుకున్న పుణ్య పాపాలను ఆధారంగా చేసుకోవాలి. కనుక ఇక్కడ వాడు ఒక ఆలోచన పెట్టుకున్నాడు, ఇది చెయ్యాలనుకున్నప్పుడు వాడు మంచి చేయాలనే ఆలోచన వాడికి వస్తే అది మంచి చెడు అనేది తెలుసుకోవడానికి తగినటువంటి శాస్త్రం ఒకటి ఉంది, దాని ప్రకారం వాడు నిర్ణయం చేసుకొని ఇది మంచి చెడు తాను చేసుకుని పోతే దానికి పరమాత్మ తోడ్పాటు ఉంటుంది. అది కాదు, ఆ నిర్ణయమే వాడు నేనేదో తప్పు పని చేస్తాను, నేను దొంగతనం చేస్తాను వాడు నిర్ణయం చేసుకున్నాను అనుకోండి, దాన్ని కాదనడానికి ఎన్ని ప్రయత్నాలు శాస్త్రం చెప్పినా కుదరకపోయినప్పుడు దాన్నే అనుమతిస్తాడు. ఇక ప్రయత్నంలో ఇక్కడ ఏంటంటే పరమాత్మ అనుమంత అని ఉంది అక్కడ. కర్త అంటే ఏంటి, ఇక్కడ పర్మిషన్ అంటే తోడ్పాటు మాత్రమే పరమాత్మ చేస్తాడు. కనుక ఏ పని చేయాలన్నా చేయడానికి అపేక్ష అనేది కృత ప్రయత్న అపేక్ష ఇది జీవుల్లో ముందు ఉంటుంది. కనుక ఎవడికి ఎవడు ముందు ఈ ఆలోచన ఏదో ఒక ఆలోచన పెట్టుకున్నాడు అనుకోండి, ఒక ఆలోచన నేను ఈ పని చేయాలనుకుంటున్నానండి అన్నప్పుడు మనం చేయాలనుకున్నప్పుడు 10 మంది తోడ్పాటు ఉంటుంది, వాళ్ళతో పనిచేస్తే మంచి చెడు ఫలితం అనుభవించేది వీడు కానీ తోడ్పడిన వాళ్ళు కాదే. కనుక ఇక్కడ ప్రయత్నం పరమాత్మనే లోపల ఉండి ఆయన మంచిదో చెడు చెప్పాడు. కనుక పుణ్యం పాపం అంటే కూడా ఇక్కడ నిర్ణయం ఏమిటి, పుణ్యం అంటే ఇక్కడ పరమాత్మ ఇది మంచిది ఇలా చెయ్యు అన్నాడు. ఆ రకంగా పరమాత్మ చెప్పినట్టుగా చేస్తే ఆయనకు ఆనందం కలిగే రీతిలో ఆయన చెప్పిన ఆజ్ఞాబద్ధం చేయడం పుణ్యం. పుణ్యం అంటే ఇంకేదో కాదు, పాపం అంటే వాడు చెప్పిన దానికి కాదని విరుద్ధంగా చేస్తే పాపం. అలాంటప్పుడు మరి మంచి చెడు చేయించేవాడు వాడు కనుక పుణ్య పాప అనుభవాలు వాడు చేయిస్తాడు అక్కడ. కనుక నీవు నేను చెప్పిన తర్వాత చెప్పినట్టు నడవకపోతే శిక్ష వాడికి అని అంటూ ఇక్కడ సిద్ధాంతంలో ఆత్మ అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మ తాను ప్రేరణ చేస్తాడు, ఎప్పుడు సహాయపడతాడంటే వాడు ముందు నిర్ణయం చేసుకునేది జీవుడు, ఎందుకంటే జ్ఞానం ఉన్నవాడు కనుక. ఇది అక్కడ సిద్ధాంతం. దానికి భగవద్గీతలో ఒక మాట చెప్పుంది, దాన్ని ప్రశ్నించుకు అక్కడ కోట్ చేసుకుంటే ఇక్కడ ఏంటి, అసలు కర్మ అనేది ఎట్లా జరుగుతుంది అని దానికి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పింది అక్కడ, అధిష్టానం తథాకర్త కర్ణంచ పృథగ్విధం అని దైవంచ అత్ర పంచమం అని. ఒక పని జరగాలనుకున్నప్పుడు 5 కారణాలు అవుతాయి. ఆ 5 కారణాల్లో 1
నీకు పనిచేయడానికి శరీరం ఉండాలి. శరీరంలోనే పనిచేయవు, అది అధిష్టానం. ఆ శరీరం ఉట్టి నుంచి లాభం లేదు. ఆ లోపల కర్త జీవుడు ఉండాలి. జీవుడు లేని శరీరం పనిచేయదు, ఈ రెండవది. అలాగా వాడు ఉన్నప్పటికీ కూడా నీకు కాళ్ళు చేతులు అవయవాలు సరి అవి ఉండాలి, లేకపోతే ఒట్టి ముద్ద పనిచేయదు, ఇది మూడవది. అవి ఉన్నా కానీ పెరాలసిస్ అయి కూర్చుంటే పనిచేయవు, కనుక అవి కృతజ్ఞతం పనులు చేయాలి, యాక్టివ్గా పనిచేయాలి. ఇలాగా నాలుగు అయిన తర్వాత శరీరము, శరీరంలో ఆత్మ, ఆత్మతో కలిగినటువంటి శరీరం స్వస్థగా ఆరోగ్యంగా చక్కగా అవయవాలు అవి పనిచేస్తూ ఉంటే, నడవడానికి కాళ్ళు, పనిచేయడానికి చేతులు ఇవి బాగా పనిచేస్తే అప్పుడేమవుతుంది, దైవంచ అత్ర పంచమం. ఇవన్నీ నివారినప్పుడు అవి ఈ శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని దీని ద్వారా ఆత్మ నిర్ణయం చేసుకున్నప్పుడు నేను ఈ పని చేస్తాను, ఇది మంచి ఆచరణ చెప్పుకోవడానికి నీకే ఆలోచన చేసిన తర్వాత తద్వారా దాన్ని ప్రేరణ చేసి ఫలితం చేయడానికి దైవం యొక్క తోడ్పాటు కావాలి. దైవం యొక్క తోడ్పాటు లేకపోతే మన ప్రయత్నాలు ఫలించవు, ఇది సాధన. అందువల్ల ఏంటి, అలాగే అంతా దేవుడు అనుకుంటే ఏ పని చేయడం. అసలు సాధారణంగా మనకేంటంటే అంతా దేవుడు అనుకుని తప్పు కాదు అది. ఇక్కడ దేవుడు అయితే కాళ్ళు ఎందుకు ఇచ్చాడు, చేతులు ఎందుకు ఇచ్చాడు, శరీరం ఎందుకు ఇచ్చాడు, జ్ఞానం ఎందుకు ఇచ్చాడు, ఆలోచన ఎందుకు ఇచ్చాడు నీకు, ఇవన్నీ నువ్వు చేస్తుంటే నీకు నీలో కావలసిన శక్తిని ఇవ్వడం కోసం వాడు తోడ్పడతాడు. వాడు ఇచ్చేవాడు కనుక, శక్తిని ఇచ్చేవాడు కనుక అది వాడు తోడ్పడలేని పనులు జరగవు. ఇది లోకంలో ఉండే అనుభవం. కనుక దైవం అనేది ఫిఫ్త్, మొదటి నీ ప్రయత్నాలు నాలుగు వంతలు కావాలి. అది అదే మనకు భగవద్గీత చివరికి కంక్లూషన్లో, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధనుర్ధని సంజయుని యొక్క తీర్మానం చెప్పాడు. అక్కడ రెండు ఉండాలి. అక్కడ ఒకటి ధనుర్ధార్యై కృషి చేయగలిగేటువంటి శక్తి సంపన్నుడైన జీవుడు సిద్ధంగా ఉండాలి, వాడికి కృష్ణుని యొక్క యోగేశ్వర కలిగించేటువంటి పరమాత్మ. ఇది మొత్తం ఉపనిషత్ సిద్ధాంతం అంతా ఇదే. చేసేవాడు వీడైనా తోడ్పాటు వాడికి ఉండాలి, కనుక రసన నడిపేవాడు వీడైనా వీడికి ఉండాలి. కనుక పరాయత్తం అన్నప్పుడు ఇక్కడ వాడు చేసే కర్తృత్వానికి అనుమతి. అందువల్ల ఏదైనా నీవు ఆలోచన మంచిది చేసినప్పుడు అది అయితే ఒకటి మత్త జ్ఞానం అపోహనంచ నా వల్లనే జ్ఞానం నా వల్లనే జరుగుతుందన్నప్పుడు నువ్వు మంచి జ్ఞాన బుద్ధిని పుట్టించవద్దు అనుకుంటే అది బుద్ధి పుట్టించడం అంటే అర్థం ఏంటంటే నీకు మొదట కలిగిన బుద్ధిని దాన్ని వికసింపచేయడం అనమాట. అదంతా మళ్ళీ భగవద్గీతలో ఉంటుంది. దాంట్లో ఏంటంటే నన్ను ఎవరైతే నన్నే ఆశ్రయిస్తారో వాళ్ళకి దదామి బుద్ధి యోగంతం ఏ నమా ఉపయాంతి అని, ఒకవేళ నా మీద విశ్వాసం ఉంచుకొని నాతో పాటు ఉన్నానని శాస్త్రరీత్యా ఉంటే వాడికి నేనే తోడ్పడతాను, లేనివాడు అది కాదనుకుంటే దానికి నేనే తోడ్పడతాను అని అక్కడ చెప్పినట్టుగా ఇదంతా చాలా పెద్ద సిద్ధాంతం. మొత్తం మీద ఏంటంటే ప్రకృతి జీవుడి యొక్క కర్తృత్వం అనేది తాను స్వతంత్రంగా ఆలోచించే నిర్ణయం చేసే శక్తి వాడిది, ఆ నిర్ణయానికి తోడ్పడేవాడు పరమాత్మ. అలాగా ఒక కార్యము సాధనము ఫలితం కావాలనుకున్నప్పుడు పరమాత్మపై ఆధారపడి ఉంటుంది. కనుక వీడి యొక్క కర్తృత్వం అనేది పరమాత్మపై ఆధారపడి ఉండేది పరాయత్తం అనేది చెప్పడం జరిగింది. ఇక తర్వాత చివరికి మరొకటి అంశ అధికరణం ఉంది, దాన్ని క్లుప్తంగా చెప్పుకొని ముగించుకుందాం. ఇక్కడ అయినప్పుడు ఇక్కడ పరమాత్మ ఇంతకుముందు ఏంటంటే మరి జీవుడు కర్త అని నిరూపించుకున్నాం, ఆ కర్తృత్వం పరమాత్మ సంకల్పంతో అధీనమైంది అన్నాం. అలాగే వాడికి తోడ్పడాలన్నప్పుడు పరమాత్మనే వాడికి తోడ్పడతాడని చెప్పుకున్నప్పుడు అసలు ఈ పరమాత్మ జీవుడికి ఎందుకు ఈ తోడ్పడాలి, ఈ జీవుడు పరమాత్మను ఎందుకు అడగాలి, ఈ పరమాత్మకు జీవుడికి సంబంధం ఏమిటి, ఇక్కడ సమస్య మళ్ళీ. కనుక ఇక్కడ అంశ అధికరణం అనే దాంట్లో అంశ నానా వ్యుపదేశాత్ అన్యథా చాపి దాశకితవాదిత్వం అభిధీయతే అనే సూత్రం 258వ సూత్రం నుండి ప్రారంభం చేసుకొని ఇంకా చివరిదాకా అంటే ఈ మొత్తం పాదం చివరిదాకా ఉన్న సూత్రాలన్నీ కూడా అంశాధికరణంలో చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఏమిటి, ఇక్కడ సిద్ధాంతం మీద చెప్తుంది పరమాత్మ జీవుడు ఎవరు, జీవుడికి పరమాత్మకు సంబంధం ఏమిటి అనేది ఇందులో ముఖ్య అంశం. అయినప్పుడు ఇక్కడ జీవుడెవడు, జీవుడికి పరమాత్మకి ఏమి సంబంధం అంటే
దీంట్లో మళ్ళీ ఉపనిషత్తుల్లో రకరకాల ఉపనిషత్ వాక్యాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి జీవాత్మకి పరమాత్మకి ఉండే సంబంధం, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనేవి కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిని భేద శృతులు అంటాం. అట్లాగే కాదు కాదు, జీవాత్మ పరమాత్మ ఒకటే అనేవి అభేద శృతులు అంటాం. ఈ వీటిలో అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అనేది అది కాదు అని మరొక రకంగా జీవాత్మ పరమాత్మలో ఒక భాగము అనేది ఇంకొకటి. ఈ రకంగా మనకు మూడు రకాలు కనిపిస్తున్నాయి. జీవుడు వేరు, పరమాత్మ వేరు, ఎక్స్క్లూసివ్లీ డిఫరెంట్. అలా కాకుండా జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనేది ఒకటి లేదు, జీవాత్మ పరమాత్మలో ఒక భాగము మాత్రమే అంశ అనే మూడు సిద్ధాంతాల్లో ఇక్కడ మూడు రకాల సిద్ధాంతాలను కనిపిస్తున్నాయి. కొంతమంది ఆ ఉపనిషత్తు చెప్పినటువంటి అభేద శృతులనే భేద శృతులు దృష్టి పెట్టుకుని జీవుడు వేరు పరమాత్మ వేరు అన్నారు. దీన్ని ద్వైతవాదము అంటాం. రెండు, ఈ ద్వైతవాదమే మనకి మధ్వ తీర్థుల వారు యొక్క సిద్ధాంతం మాధ్వ సిద్ధాంతంలో ద్వైతం అంటాం. జీవుడు వేరు, ఆయనకి సంబంధం లేదు జీవుడు వేరు, తర్వాత పరమాత్మ వేరు, పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది అదంతా ద్వైతవాదము అనేది ఇక్కడ మాధ్వ సిద్ధాంతం. అలాగే దానికి వాళ్ళు భేద శృతులకే ప్రాధాన్యం ఇస్తారు, ఆ తర్వాత అభేద శృతులకు అవి అముఖ్యములు అనే దృష్టిలో ఉన్నాయి. ఇక అద్వైత సిద్ధాంతంలో మరొకటి భేదము వాళ్ళే ఉన్నారు, లేదు లేదు అభేదము జీవుడే దేవుడు, దేవుడే జీవుడు, జీవో బ్రహ్మైవ నాపరః, పరబ్రహ్మనే జీవుడిగా అవుతాడు. జ్ఞానస్వరూపుడైనటువంటి పరబ్రహ్మ ఒక్కొక్కసారి అనాదిగా ఆయన అవిద్య అజ్ఞానం అనేది ఆవరించడం వల్ల తాను బ్రహ్మనై ఉన్నప్పటికీ కూడా తాను జీవుణ్ణి అనుకొని అవిద్యా కారణంగా భ్రమలో ఉండి తాను జీవుడిగాను ఇది ప్రపంచంగాను భాషిస్తున్నాడు అంటూ వాస్తవానికి వాడికి జీవుణ్ణి నేను దేవుణ్ణే సోహం నేనే బ్రహ్మను అనే జ్ఞానం కలిగినప్పుడు అది శాస్త్ర జ్ఞానం వల్ల కలుగుతోంది. అది కలిగినప్పుడు ఏమవుతుంది, జీవభావం పోయి బ్రహ్మనే అవుతాడు. కనుక బ్రహ్మనే జీవుడు, జీవుడే బ్రహ్మ అనేది ఇది మనకు అభేద శృతులు చెబుతున్నాయి ఉపనిషత్తులని. మరి భేద శృతుల మాట ఏమిటి అంటే భేద శృతులు అనేవి ముఖ్యం కాదు. ఎందుకంటే సాధారణంగా ఉపనిషత్తులు శాస్త్రం యొక్క మర్యాద ఏమిటి, శబ్ద ప్రమాణం ఏం చెప్పాలి అంటే మనకు ప్రత్యక్షంగా ప్రమాణం వల్ల తెలిసే జ్ఞానం కన్నా అనుమానం వల్ల తెలిసే జ్ఞానం కూడా కూడనటువంటి అప్పుడే అతీంద్రియమైన దాన్నే కదా ప్రమాణం భేద శబ్ద ప్రమాణం చెప్పాలి. మరి ఇప్పుడు భేదం అనేది ప్రపంచంలో కనిపిస్తూనే ఉన్నది, వీడు వేరు వాడు వేరు అనేది, దానికి మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటి? కనుక ఉపనిషత్తులో భేద వాక్యాలు ఏవైతే చెప్పి ఉన్నావో అవి కేవలం అనువాదములు. అనువాదం అంటే ట్రాన్స్లేషన్, అవే ఇందులో చెప్పారు తప్ప కానీ ఇందులో ఎక్స్క్లూసివ్గా ప్రత్యేకంగా చెప్పింది అభేద తత్వం. కనుక బ్రహ్మ జీవుడు ఒకటే అనేది ఇక్కడ భావన అయినప్పుడు ఇక దీంతో పాటు ఆ అద్వైతంలో కూడా మళ్ళీ మూడు రకాలు. శంకర అద్వైతం ఏమో భగవత్ శంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినటువంటి అద్వైతంలోనేమో ఇక్కడ బ్రహ్మకే అవిద్య లేక మాయా అనేది ఆవరించడం వల్ల ఇలాగా అజ్ఞానం వల్ల జీవభావం కలిగింది అన్నారు. అలా కాదు, అలా కాకుండా ఆ తర్వాత భాస్కర మతము యాదవ ప్రకాశుల మతం అని ఉంది ఇక్కడ. దాంట్లో భాస్కర ఏమంటారంటే శరీరం యొక్క సంబంధం వల్ల ప్రకృతి సత్యమైనదే, ఆ శరీర సంబంధం వల్ల జీవుడు దేవుడిగా బ్రహ్మ జీవుడిగా భాషిస్తున్నాడు. ఎప్పుడైతే సంబంధం పోతుందో మళ్ళీ ఒకటే. కనుక అభేదము అనేది ఎప్పుడు అంటే స్వసహజంగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ శరీర సంబంధం కలిగి ఉంటుందో అప్పుడు భేదం కలుగుతుంది. కనుక ఇక్కడ ఉపనిషత్తులు చెప్పిన భేదము అభేదము రెండు సరిపోతాయని భేదాభేదవాదము అంటాం. దాన్ని భాస్కర మతం అన్నాం. ఇలాగే యాదవ ప్రకాశులు అది ఇది కాదు, పరమాత్మనే ఆయనకు శక్తులు ఉంటాయి, ఆ శక్తుల ద్వారా తానే జగత్తుగా మారతాడు, తానే అనేది అజీవుడిగా మారతాడు. కనుక ఇది మారినప్పుడు అభేదము మారితే భేదము అంటారు యాదవ ప్రకాశులు. వాటికి ఉదాహరణ ఇస్తూ భాస్కర్ల వారు చెప్తారంటే ఆకాశం ఒక్కటే, ఒకే ఆకాశము కుండలో ఉందనుకోండి, అంతవరకు పరిమితి మీద కుండ ఆకాశం అంటాం.
చిప్పల ఉంటే చెప్పి ఆకాశం అంటాం, గదిలో ఉంటే గది ఆకాశం అంటాం. కనుక ఆ పైన ఉన్నటువంటి ఉపాధులు అంటాం, వాటి కారణాల వల్ల వాటికి డివిజన్స్ కనిపిస్తున్నాయి తప్ప మండలాగిపోయిందంటే ఒకటే కదా. అలాగే జీవతత్వం కూడా ఆ శరీర ప్రకృతి యొక్క సంబంధం వల్ల కలుగుతోంది, అవి పోయిందంటే మళ్ళీ ఒకటి అని భాస్కర మతం. ఇక యాదవ ప్రకాశన వారలా కాకుండా ఇదిగో పాము పడగ ఉందనుకోండి, నాగు పాము ఉంది, దానికి ఏమవుతుంది, పడగ లోపలనే ఉంటుంది, అవసరమైనప్పుడు తెరుస్తుంది, ఇలా విప్పుకుంటుంది. అట్లాగే పరమాత్మ తాను ఒకటిగా ఉంటాడు, తాను విప్పుకుంటే భేదంగా అవుతాడు అనేది ఈ భేదాభేదవాదంలో వారి ఇలాగా ఇదంతా కూడా చెబితే ఇందులో వాటికి ఉండేటువంటి దోషాలన్నిటి కూడా ఎత్తి చూపించి అట్లా కాదు, ఇది పరమాత్మ పరమాత్మలో జీవుడు ఒక అంశ అని అర్థం చెబుతారు ఇక్కడ. అంశ అంటే ఒక పార్ట్ అనేది అన్నప్పుడు ఇది విశిష్ట అద్వైత సిద్ధాంతం. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా అంశ ఎట్లా అంటే భేదశ్రుతులు వాస్తవమే, అభేదశ్రుతులు వాస్తవమే. మరి ఇది భేదము అభేదం రెండు కుదరాలంటే ఏమిటి, దానికే శరీర శరీరీ భావం అన్నామే. అంటే చెప్పేటప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం దాని విశిష్ట అద్వైతం అని, జీవుడు ప్రకృతిది ఈ రెండు కూడా పరమాత్మకు శరీరాలని, వాటి లోపల ఆత్మగా ఉంటాడని, ఈ మూడు కలిపినటువంటి సిద్ధాంతమే వే విశిష్టాద్వైత బ్రహ్మ అని చెప్పేటప్పుడు అప్పుడేమైంది, ఆ మూడు కలిసిన దాంట్లో జీవుడు ఒక భాగము. అందువల్ల ఇది ఆ రకంగా అంశ అనే మాత్రమే కానీ అంటే అది విడదీయరాని స్థితిలో ఉంటారు, అంటే పరమాత్మ సంబంధం కలిగి తర్వాత అయితే విడదీయరాని స్థితిలో ఉంటారు కనుక అంశ అంశీ అని అన్నప్పుడు దీంట్లో మళ్ళీ సమస్య. ఒక వస్తువులో అంశ భాగం అన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏమి జీవుల్లో ఒక భాగం అంటే ఉదాహరణకి ఒక స్వీట్ ఒక లడ్డు ఉందనుకోండి, అది తీపితో తయారైంది, ఆ తీపితో తయారు నుంచి కొంత ముక్క తీసుకుంటే అది తీయగానే ఉంటుంది కదా, అంటే దాని లక్షణాలు దీనికి ఉండాలి, అలాగే దీని లక్షణాలు దానికి ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఏంటి శరీరంలో పరమాత్మకి అంశ భాగం అనుకున్నట్లయితే అప్పుడు జీవాత్మ ఉండే దుఃఖాలు, జీవాలు చూస్తున్నామే దుఃఖాలు బాధలు మరణాలు ఎన్నో రకాల కష్టాలన్నీ కూడా జీవుడు పొందుతున్నాడే, ఇవన్నీ కూడా పరమాత్మలో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ప్రార్థనమే, అందులో ఒక భాగము అదొకటి. రెండవది ఈ జీవులు రకరకాలుగా మారుతున్నారు కదా, అనేక జీవులు ఉన్నప్పుడు మరి పరమాత్మ రకరకాల జీవులుగా మారిపోయినప్పుడే మొక్కలు మొక్కలైపోయి పరమాత్మ లేని లక్షణం వస్తుంది కదా, కనుక అంశ అంటే అర్థం అదే అంటే అలా కాదు, అది అంశం అంటే అంత దానికి అర్థం కాదు. దీనికి జీవలోకే జీవభూత సనాతన అని భగవద్గీతలో చెప్పుకున్నాడు, ఇలాగ ఎక్కడ చూసినా అంశ భాగంగా చెప్పినాడు. అయితే అంశ ఎలాగా అన్నప్పుడు ఇక్కడ విశేషణ విశేష సంబంధం అంటాం. విశేష విశేష సంబంధం అంటే ఏమిటి, ఒక వస్తువు ఉంది అనుకోండి, ఆ వస్తువునికి దాని లక్షణం వేరు, దాని ధర్మం వేరే ఉంటుంది. ఉదాహరణకి ఒక రంగు బట్ట ఉందనుకోండి, బట్ట తత్వం వేరు రంగు వేరు, కానీ రంగు దానికి విడదీయరాకుండా ఉన్నట్టుగానే విడదీయరాకుండా ఉన్న రంగును బట్టకి విశేషణం అంటాం, అది విశేష్యం అంటాం. రెండు కలిసి ఉన్న దేహ సిద్ధాంతం దానిది. అట్లాగే అది ఒకటే భాగంగా ఎట్లా ఉంటుందో అట్లాగే చిత్ అచిత్ విశిష్టుడైన పరమాత్మ యొక్క భాగము ఇక్కడ జీవుడు. కనుక జీవుడి తత్వం వేరు, ప్రకృతత్వం వేరు, పరమతత్వం వేరైనా మూడు కలిపి ఉన్నప్పుడు అప్పుడేమైంది ఒకటిగా అయినారు. దీనివల్ల ఏమవుతుంది, భేదము అనేటువంటి శృతుల వల్ల జీవతత్వం వేరు పరమతత్వం వేరని భేద శృతులు చెప్పినట్టుగా సరిపోయింది. అభేదం అంటే వాడితో కలిసి ఉండి భాగంగా ఉండడం వల్ల కలిగింది. కనుక ఇక్కడ జీవుడు అనేవాడు జీవుడికి దేవుడికి అంశ అంశీ భావం ఉంది, కనుకనే ఆ జీవుడు చేసే కార్యక్రమాలకి పరమాత్మ యొక్క ఏంటి ప్రేరణ కలిపి అంతరాత్మగా ఉన్నాడు. కనుక ఆయన అందరి పకుష్యాం అన్నాడే సూక్ష్మంగా ఉన్న ప్రకృతిని స్థూలంగా చేయాలనుకున్నాడు చేశాడు. అలాగే ఈ ఏంటి జీవులకి శరీరాలు ఇవ్వాలనుకున్నాడు ఇచ్చాడు. ఇలాగా కనుక ఇక్కడ అంశ అంశ భాగం అంటే విశిష్టమైన చిత్ అచిత్తులతో కూడుకున్న పరబ్రహ్మలో ఈ జీవుడు ఒక భాగము. అదే దాని వలన ఏమవుతుందంటే అంతా సరిపోతుంది. కానీ భేద శృతులు అభేద శృతులతో పాటు ఘటక శృతులని అంటే రెండు కలిపే శృతులు ఉన్నాయే ఆ రకంగా చూసినప్పుడు మొత్తం ఉపనిషత్తులకి మనం కొంత భాగం అవునని కొంత భాగం కాదనే లక్షణం లేకుండా ఇతర సిద్ధాంతకర్తలు కొన్నిటికి ప్రాముఖ్యం ఇచ్చి మరికొన్నిటి కాదన్నారు. అలా కాకుండా అది వేదం అనేది సర్వేశ్వరుని యొక్క
శాసన రూపంలో ఉంది కనుక ఆయన చెప్పిన ప్రతి మాట కూడా అది సరియైనది కనుక దానికి తగినట్టుగా సమన్వయం చేసి అర్థం చేసుకోవాలి కానీ వాడి వేరు ఇది వేరు కాదు కనుక ఆ రకంగా చూసినప్పుడు ఈ శరీరం అనేది పరమాత్మకి అంశ అనేది వివరిస్తూ దానికే మరి పురాణాల్లో కూడా విష్ణు పురాణంలో కానీ మరొక చోట కూడా చెప్పిన మాటలు అట్లాగే ఉన్నాయి. భగవద్గీతలో కూడా దాని అంశం అన్నాడు. అట్లాగే విష్ణు పురాణంలో పరస్య బ్రహ్మణ శక్తి తద్భేద ప్రపంచమంతా కూడా పరమాత్మకి శక్తి స్వరూపం అని అలాగే పరమాత్మకు శరీరం లాంటిదని జీవులంతా పరమాత్మ శరీరం లాంటిదని ఇలాగ చెప్తూ వచ్చారు కాబట్టి ఇవన్నీ తేడాలు అని అంటూనే ఇక్కడ చివరికి ఒక మాట చెప్పుకొని ముగిస్తున్నారు. ఏంటి సరే ఇదంతా బాగానే ఉంది అంతా పరమ జీవులంతా పరమాత్మ యొక్క మరి భాగమే అయినప్పుడు అంతా ఒకటే ఉండాలి కదా. అలా కాకుండా ఒకడు ఉన్నవాడు ఒకడు లేనివాడు లేకపోతే ఒకడికి వేదాధ్యయనం చేయగలిగేటువంటి జాతికి ఒకదానికి అధికారము మరొకడికి లేదు అందరూ పరమాత్మకి ఆ భాగంలో అంశమైనప్పుడు సమానమైన భాగాలే కదా. అందరికి సమానత్వమే కలిగినప్పుడు అంత పరమాత్మ యొక్క భాగమైనప్పుడు ఒకరికి ఒక అధికారం ఏంటి ఒకరికి లేకపోవడం ఏంటి ఈ వ్యవస్థ ఏమిటి దీంట్లో వర్ణ ఆశ్రమ వ్యవస్థలన్నీ కూడా ఇది ఏమిటి అని ప్రశ్న వస్తే దానికి మరొక సమాధానం ఇక్కడ చెబుతున్నారంటే వాస్తవమే కానీ వాళ్ళ వాళ్ళ దోషమును బట్టి కూడా ఒకటి ఉంటుంది అని అంటూ ఒక ఉదాహరణ ఇచ్చినారు. మనకి అగ్ని కావాలి, అగ్ని కావాలనుకున్నప్పుడు అగ్నితో ఉపయోగం ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే అగ్ని రెండు చోట్ల ఉంటుంది. యజ్ఞం యాగాలు చేసే చోట పవిత్రమైన ప్రదేశంలో అగ్ని ఉంటుంది, దాంతో మనం ఉపయోగించుకుంటాం. అలాగే శ్మశానంలో కూడా శవాలను కాల్చే అగ్ని ఉంటుంది. అంటే అగ్ని తీసుకొచ్చుకొని మనం పనిచేస్తామా? అట్లాగే అగ్ని ఒకటే అయినప్పటికీ కూడా ఆయా సంబంధం వాటికి ఉండే పరిస్థితులు బట్టి దోష ఉండడం లేకపోవడం అనే లక్షణాన్ని బట్టి వాటికి ఉండేటువంటి స్థితులు ఉంటాయి కనుక అలాగే భగవద్ అంశగా అన్ని జీవులు ఉన్నప్పటికీ ఆయా జీవుల యొక్క కర్మ అనుబంధాన్ని బట్టి వాళ్లకు ఉండేటువంటి లేక దోష స్వరూపాన్ని బట్టి ఈ విభేదం ఉంటుంది అని అక్కడ శాస్త్రం చెప్పుకున్నది. సరే దాని మీద మరి మరింతగా ఇక్కడ చర్చించే అవకాశం ఒక లేదు కనుక మొత్తం మీద ఇక్కడ ఆత్మ పరమాత్మకి లో అంశము ఒక భాగము అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఏంటి పరమాత్మ వేరు ఆత్మ వేరు అనేది నిజమేనా? అలాగే పరమాత్మనే జీవుడే కాదు, జీవుడు వేరు పరమ బ్రహ్మ వేరైనా పరబ్రహ్మతో విడదీయరాని సంబంధం జీవుడికి ఉంది కనుక జీవుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని చూడవలసినటువంటి బాధ్యత పరమాత్మది. పరమాత్మకు నువ్వు విశ్వసించి వాడి ద్వారా తన జీవితాన్ని గడుపుకొని మంచి మార్గాల్లో పోవలసిన అవసరం జీవుడికి ఉన్నది అంటూ మొత్తం ఆత్మ ప్రకరణం నుండి ఇక్కడికి అంశ ప్రకరణం దాకా మొత్తం అంతా కూడా చెప్పడం జరిగింది. ఇలాగా ఈ ఈ సిద్ధాంతంతో ఈ ఆత్మ సిద్ధాంతంతో చివరికి మనకు రెండవ అధ్యాయంలోని ఈ మూడవ పాదము పూర్తయిపోతుంది. ఇది పనిచేస్తుంది కనుక ఇక్కడ మనం శ్రీమద్ ఇతి శ్రీ భగవద్ రామాది విరచితే శ్రీ వేదాంత దీపే ద్వితీయస్య అధ్యాయస్య తృతీయ పాద సమాప్త అని ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చేయాలి. ఇక రేపు నాలుగవ పాదము ఆ పాదంలోని ముఖ్యాంశాల్ని ఒక్క దిక్కే చెప్పడం జరుగుతోంది.